ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ शान्ति शान्ति शान्तिः। जय गुरुदेव। మనము ఇవన్నీ చూసిందాయా? ఇక్కడ కొందరు గురువులు మీకు అది చూపించాల్సిందే, దాన్ని ఇప్పుడు నేను చూపించే ట్రై చేస్తాను. వీళ్ళు మా అయ్యమ్మ అంటానిందే. సో కన్యాకుమారిలో ఉంటా ఉన్నాళ్ళు వీళ్ళు. వీళ్ళు అమ్మ మాయి అమ్మ అంట పేరు. వీటి వీళ్ళు మంచి క్రిస్టియన్స్ ఏమైనా ఉండాలనిపిస్తుంది. ఎలా అంటే వీళ్ళు ఆ తొట్టోళ్ళు వీళ్ళ డ్రెస్సు గిస్సు అంతా చూసే అంటే అలాగనే ఉంది. సో వీళ్ళు కన్యాకుమారిలో ఉన్నప్పుడు అందరిలో భిక్షమెత్తుకొని ఎప్పుడు సముద్రం దడం దగ్గర ఉంటా ఉంటారంట. ఇట్లా తవే వాళ్ళు ఒక్కొక్కసారి సముద్రంలో నడుచుకొని పోయి ఇస్తూ ఉంటారంట. తిరిగి సముద్రం నుంచి వస్తూ ఉంటారంట. అది ఎక్కడ ఉంటా ఉంటారు ఏం కథ గొత్తులే. అయితే వాళ్ళ చేతిలో మూడు పొద్దులు కుక్కలు ఉంటా ఉండంట. అంతే వాళ్ళ నోటు ఆ కుక్కల నోటుని ఇంకా వీళ్ళు తినేది, వీళ్ళు ఇంకా కుక్కల నోటు తినేది, తినిపించేది, ఇట్లా చేస్తూ ఉంటారు. ఇది పిచ్చిది అంటేనే వాళ్ళంతా అనుకునేసి ఉంటారు. కొనకు ఒకసారి ఏమయ్యా ఒక కుక్క పైన వెహికల్ పోయింది, అది స్పాట్ డెత్. తన ఇంటెస్టైన్స్ ఎంత ఆవుతులకు వచ్చేసింది, చచ్చిపోయింది అది. అందరూ చుట్టుకొని చూస్తూ ఉండరు ఈ అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నాం. వచ్చిందే అక్కడ కుక్క దగ్గరికి పోయింది, దాన్ని తోడిపోయి పొండేవిచ్చుకొని దానికి కడుపు ఆవుతులు పడిపోయింది. అన్నీ ఆ ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్, స్టమక్ లార్జ్ ఇంటెస్టైన్ అవన్నీ కడుపులో పని అట్లే పెట్టి చేతిలో ఒకసారి ఇట్లా నీవునంట ఆ కడుపుని. అది పూర్తి ప్రాణం వచ్చేసి బతుక్కొని పోయిడుతుందంట. అప్పుడు ఇంకా జనాలకి ఓహో ఎమ్మ పిచ్చిది కాదు మనం పిచ్చోళ్ళు అంట వాళ్ళ జనాలు గుర్తయ్యి ఆ ఎమ్మ దగ్గర మంచి సిద్ధిలు ఉంది ఎంట పోతూ ఉంటారంట. అయితే మేము ఈ అమ్మని చూడలే, మా స్వామీజీ అంటున్న వాళ్ళు కన్యాకుమారిలో ఉన్న వాళ్ళు చూసిండారు. మా ఆశ్రమంలో ట్రస్టీ ఉంటారు, వాళ్ళు విజయం అంట, వాళ్ళు బ్రహ్మచారిలు. వాళ్ళు ఇప్పుడు ఆశ్రమంలో వాళ్ళు ఒకరే ఉంటారు. వాళ్ళకు 72 ఏళ్ళు అయింది, 72 73 అయింది, మాకింత ఒక 2 3 ఏళ్ళు పెద్దవాళ్ళే. సరే వాళ్ళని స్వామీజీ చెప్తా ఉంటారంట, మీరు పోయింది వాళ్ళని చూసుకుందంట, వాళ్ళు దర్శనం చేయండి అంట అనిందే. వాళ్ళు రాళ్ళలో కొడతారు, ఎదుర్కోవద్దంట, మీరు పోండి అనేదే చెప్తా ఉంటారంట. సో ఇంత ఎం విచారం మా అమ్మ అంట అనిందే. వీళ్ళంత మనం చెప్పమే ముకుందూరు స్వాములు అనిందే. ఇంకా అందరు గురువులది చెప్పిందా? ఈ అమ్మను మా అయ్య అమ్మ వాళ్ళ చేతిలో ఎప్పుడు కుక్కలు ఉంటా ఉండే.
ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి శ్రీనివాస్. సావజీ కూడా వచ్చింది సార్ ఇద్దరు. ఓకే వచ్చిన వాళ్ళు ఫైన్. సార్ మాయమ్మ ఎప్పుడు ఎప్పుడు సార్ తన యాక్చువల్గా తన డేట్ ఆఫ్ బర్త్ తను ఎప్పుడు సార్? అది గొత్తలే. బట్ ఇప్పుడు ఆ అమ్మ లేదు, మేము కూడా చూడలే. ఎలా అంటే కన్యాకుమారికి పోయినప్పుడు ఆ అమ్మ ఉండలే అక్కడ, అంతలోపు దేహం విడిచేసి ఉంటుంది. బట్ వాళ్ళ సమాధి అంతా చూసుకొని వస్తుమే. ఇది దేవరావు కులకర్ణి అంటే వీళ్ళు మా టోపీ వేసుకుంటారు కదా, చూడండి వాళ్ళది ఓ ఇది చేపించిండారు ఇక్కడ, వాళ్ళదే స్టాచ్యూకి ఇచ్చి అంతా చేసిండారు ఇక్కడ. అదయ్యి ఇంకా ఇది వాళ్ళదే, మీరు చదువుతారు అనిపిస్తుంది. ఈ స్వయంభూ దత్తక్షేత్రం ప్రచారకులు మా పొద్దులు మహాదత్తోపాసకులు. ఆహా చదవండి. బ్రహ్మజ్ఞాని కవి వేదాంత చతుర స్వర్గీయ శ్రీ 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 దేవరాయ కులకర్ణి గారు హోంబళ. హోంబళ కరెక్ట్. సో వీళ్ళు బ్రహ్మజ్ఞ కవి ఆమెక వీళ్ళు ఇవన్నీ వీళ్ళు అంతే. మనము ఒక పద్యం చెప్తాము, ఎవరది మూకం కరువతి వాచాలం పొంగం లంగయతి గిరిం యత్కృపా తమహం వందే అనేది. దాని అర్థం ఏమిటంటే మూకం కరోతి అంటే మూగుడు అంటే వాడు మాట్లాడకొచ్చలే వానికి, అట్లా వాడు ఈ ఈ ఈ స్పిరిచువల్కి వస్తే మాట్లాడగలను. కుంటుడు అంటే వాడు ఏమంటారు కాలు లేదు వాడు కొండ ఎక్కగలను, ఏం కావాల్సిందా చేయొచ్చు స్పిరిచువల్లో వస్తే. అలా అంటే పుట్టు సావుల్ని తప్పించుకోవచ్చు ఉంటే ఇవన్నీ జుజువి వాడు వీడు మార్కండయ్య అవన్నీ సావునే గెలిచేంటాం కదా మనము. ఆ తన వాడు గెలిచేంటేది కూడా టెంపరీ సావు. ఇప్పుడు మనము సెల్ఫ్ రియలైజ్ అయితే దాని ముందర వేరేది లేదు. సో ఈ పద్దు నేను వీళ్ళు బ్రహ్మ చైతన్యంలో సాధన విచారం మీకు ఇది రామ లక్ష్మణ సీత ఈ దేవుడు మూడు సారీలు కండ్లలో ఏడ్చిండట. రామకృష్ణ పరమహంసులు సాక్షాత్కారం చేసుకో ఉండేది, రామకృష్ణ పరమహంసులు దేహమిడిచిన వీళ్ళు ఉండ్రి, రామకృష్ణ పరమహంసులు దేహమిడిచింది 1885 ఉండాల. అయితే వీళ్ళు ఈ బ్రహ్మ చైతన్యంలో వీళ్ళు దేహమిడిచింది 1913. వీళ్ళ దగ్గర ఈ వాళ్ళు ఆరాధకులు ఇదే రాముడు, శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్. ఈ దేవుడు మూడు సరిల కళ్ళలో నీళ్లు వేసుకోండంట. ఇది బరీ వాళ్ళకి మాత్రం కాదు గుర్తయ్యండి, ఇది జనాలందరూ చూసిండారు. అట్లా వీళ్ళు ఒకసారి రెండు సార్లు వీళ్ళు ఊరిడిచి పైడిస్తాను అనేంతగా కాడకు పైడిస్తాను అన్నప్పుడు ఏడ్చిండారు. కొనాకి వాళ్ళు దేహి మిడిస్తాము అన్నప్పుడు కూడా ఏడిచ్చిండారు. వీళ్ళకి ఒక వారం మొదలై కొద్దిపోతుంది నేను దేహి మిడిచేస్తాను అంట. జనాలకంతా చెప్తూ ఉంటారు వాళ్ళ శిష్యులకి, దాన్ని ఎవరు అర్థం చేసుకుంటూ ఉండాలి అంతే. ఓకే ఇప్పుడు నేను సాధన విచారం చెప్పల్లా అంట వీళ్ళు దేవరాకుంటారు. అది బాధ లేదు, దీన్ని ఇట్లే వాళ్ళు స్టాచ్యూ చేసి పెట్టినారు. ఇది మా ఆశ్రమం ఫోటో. మా ఆశ్రమము ఒక 3 ఎకరాలు 2.5 3 ఎకరాలు వస్తుంది. అక్కడ సన్ రైజ్ సన్సెట్ అంతా చూడొచ్చు. సో ఇది మా ఆశ్రమ. సో వీళ్ళు జపాన్ వాళ్ళు, జపాన్లో కూడా మాది ఒక యోగానికేతన్ అంటే ఆశ్రమం ఉంది మహారాజీది. సో ఇది నేను నా మిసెస్. ఇక్కడ వీళ్ళు నేను జాయింట్ సెక్రటరీ అంటే చెప్తాము ఆశ్రమంలో. వీళ్ళు వచ్చింది ప్రభాకర్ అంటనిందే సెక్రటరీ, వీళ్ళు వాళ్ళ భార్య కళ అంటనిందే. వీళ్ళంతా మేము స్వామీజీని చూసినాము, వీళ్ళంతా స్వామీజీ శిష్యులు. అట్లా వీళ్ళంతా మా ఊరు వాళ్ళు, మాగడి అంట బెంగళూరు ఇంకా 30 మైళ్ళలో. వీళ్ళంతా జపాన్ వాళ్ళు, వీళ్ళు అనస్థిటిస్ట్ వీళ్ళు డాక్టరు. సో వీళ్ళ ఫాదర్ వచ్చింది కంప్లీట్ హీజ్ డివోటింగ్ హిజ్ లైఫ్ టు ది స్పిరిచువాలిటీ. జపాన్లో ఒక పెద్ద ఆర్గనైజేషన్ కట్టుకొని అక్కడ అందరికీ యోగా ఇవన్నీ నేర్పిస్తూ ఉన్నారు.
వీళ్ళ ఫాదర్ వచ్చిందే మహారాజు ఇంట చెప్తాం కదా వాళ్ళ శిష్యులు. మా మాతాజీలు కూడా జపాన్కి అంత పై వచ్చిండారు, అక్కడ అక్కడంతా పోయిండరు వచ్చిండరు, మహారాజుని పిలుచుకొని పోయిండ్రంట. సో ఇది మా ఆశ్రమ. సో మా ఆశ్రమ ఒకసారి మీరు చూడాలంటే చూడచ్చు. నేను ఇది ఇంకొకసారి చూపిస్తాను, ఇది నేను ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడు మనం సాధనలు చేయాలంట మనం అనుకోనింది అని అనుకుంటాను. ఇది మా బెంగళూరు నుంచి ఒక 32 కిలోమీటర్స్ అయింది. బెంగళూరులో మీరు వినింటారు రవిశంకర్ ఆశ్రమ, వినింటారు అది కనకపుర రోడ్ అంటాం అక్కడ. ఆ రవిశంకర్ ఆశ్రమం ఇంకా 12 కిలోమీటర్లు పోవాలా, అంటే బెంగళూరుని ఇంకా 32 కిలోమీటర్లు మా ఆశ్రమం ఉంటుంది. సో పెద్దగా ఉంది ఇది. నేను ఇంకొకసారి మీకు దీని డీటెయిల్స్ అంతా నేను చెప్తాను. ఈ పొద్దు నేను వీళ్ళు శివానంద స్వాములు ఉంటానండి, పూరి స్వాములు ఉంటారు వీళ్ళు బాంబే వాళ్ళు. ఈ పొద్దు నేను ఇది ఇంపార్టెంట్ నాకు కావాల్సిండే. ఈ పొద్దు నేను సాధన విచారం చెప్పాలా మీకు, అంతా అయ్యింది ఈ పద్దు. మనం సాధన చాలా ముఖ్యం, దాన్ని చెప్పాల్సిండి. దానికోసమే ఈ పద్దు సాధన చెప్తే మీదంతా కంప్లీట్ ఓ లెవెల్కి వస్తుంది. ఓకే, మీరు శ్రీనివాసులు మీరు అడుగుతూ ఉంటారు ఏం సాధన చేయాలా అంటానిందే. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కరెక్ట్. ఇప్పుడు మనకి తత్వం గుర్తాయా, అన్నీ గుర్తాయా, మరి నేను తత్వంలో నిల్చుకోనానా, నేను రియలైజ్ అయినానా, లేదు. మరి ఇప్పుడు నాకు ఆ స్థితిలో మనం యాక్చువల్లీ అది అయ్యిండము అంటే నాకు అది అయ్యిండము అనే అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. మరి ఆ ఎక్స్పీరియన్స్ దవల్సి అంటే ఏం చేయాలా, సాధన చేయాలా. ఇక్కడ సాధన చూడండి, హెడ్డింగ్ సాధన. సాధన అంటే పెనేజ్ యావదైనా కావచ్చు, ఒక జపం కావచ్చు, ధ్యానం కావచ్చు, యోగా కావచ్చు, యోగ ఆసనాలు కావచ్చు, ప్రాణాయామాలు కావచ్చు, బట్ ఇవన్నీ చాలా కింది మట్టుంది, దాన్నే పెట్టుకొని కూర్చోకూడదు. చాలా జనాలు యోగాసన ప్రాణాయామ పెట్టుకునేసి ఎన్ని జన్మలు చేసిన వాళ్ళకే మోక్షమయ్యలే. బట్ అది మన దేహం ఆరోగ్యం కావాలా, ఎలా అంటే మన దేహం ఒక వెహికల్ ఉన్నట్లా, ఆ వెహికల్ బాగుంటేనే మనము గురి ముట్టచ్చు. మన ఈ దేహం అనేది ఒక వెహికల్ ఉండేదాన్ని ఇంకా దాన్ని ఆరోగ్యంగా పెట్టుకునే దానికోసము మనము ఈ యోగ ప్రాణాయామ ఇవన్నీ చేయాలా, అంతే దాన్ని. అయితే దాంట్లో ఇంకా కొంత ధ్యానాలకు అంత చాలా సహాయం చేస్తుంది, అదే 6వ అధ్యాయం ధ్యాన యోగ అంట భగవద్గీతలో వస్తుంది, దాని అంతా అప్పుడు డీటెయిల్గా చూస్తాము. ఇప్పుడు ఈ సాధన అంటే ఏమి, కంప్లీట్ సరెండర్ టు ది గాడ్. ఈ కంప్లీట్ సరెండర్ టు ది గాడ్ ఎప్పుడు వస్తుంది అంటే సెల్ఫ్ రియలైజ్ అయ్యకనే వచ్చేదే. మరి సెల్ఫ్ రియలైజ్ కాక మనకి కంప్లీట్ సరెండర్నెస్ ఎట్లొస్తుంది, అయితే మనము ఎంతైతే అంత దేవుని పైన భారం వేసి దానికి మనము ట్రై చేయాలా, అంత సులభం కాదు. ఎంత సరెండర్ కావాలా అంటే ఇప్పుడు చూడండి, నన్ని మా ఊరు బ్యారెక్ గురువులు ఊరు వాళ్ళు మొన్న కరోనా వచ్చిండే క్వారంటైన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు ఎట్లున్నారు, ఏం కథ, ఏం ప్రికాషన్ తీసుకోవాలంటే వాళ్ళకి అంత సజెషన్స్ ఇస్తూ ఉంటాయి. నేను చెప్తాను కదా మా కులకర్ణి స్వాములు భగవత్ పాదులు, దానికి మొదలు నేను యోగా క్లాసుకు పోయిందే ఒక గంట ప్రవచనం వింటూ ఉంటున్నాయి. ఇంట వాళ్ళు ఫస్ట్ వాళ్ళు అంత ఒక గురువులు శిష్యులే వీడు ముగ్గురు. అయితే అక్కడ నాకు ఈ అవస్థాత్మ విచారము అంత బాగా అది వాళ్ళు చెప్పిండ్రే మాకి. అయితే కులకర్ణి స్వాములు చెప్పింది అది బాగా, ఇప్పుడు నేను మీకు ఎలా చెప్పానో అవన్నీ వాళ్ళు చెప్పిండేది కులకర్ణి స్వాములు. ఆ స్వాములు నేను చెప్పేది అంటే మొదలనే స్వాములు. వాళ్ళు క్వారంటైన్ చేసేటప్పుడు వాళ్ళు నన్ను అడగరి, వాళ్ళు విచారించుకుంటారు జనరల్గా మీ బిడ్డలంతా ఎక్కున్నారు ఏమి అంత చెప్పదు, అంతా అమెరికాలో ఉండరు సార్, కొడుకు కూతురు కోడలు అల్లుడు, మరి మీరిద్దరైనా ఉండేది ఇండియా ఇక్కడ అంటాండ్రి. లేదు సార్ ముగ్గురు ఉన్నాము మేము, వాళ్ళు డౌట్ వచ్చాయి ఎవరు ఉండేది అంటాండ్రి. నేను
నా మిసెస్ దేవుడు మధ్యలో దేవుడు ఉంటే మనకి ఆలసర్ చింత మనం అది గమనించుకునేదే లేదు. ఎవరు నన్ను అడిగిన మేమిద్దరే ఉండేది ఇంటాం. మనకి ఆ కంప్లీట్ సరెండర్నెస్ దావాల. మనమేం చేస్తాము, కొడుకుల పైన, దుడ్డు పైన, లేకుంటే బ్యాంక్ పైన, లేకుంటే ఇన్సూరెన్స్ పైన డిపెండ్ అవుతాము. ఛే, కాకూడదు. అది ఎంత చేస్తుంది, అది ఏమీ చేశారు దాన్ని. ఇంకా గాంధీజీ ఇన్సూరెన్స్ చేయించండి. అప్పుడు ఆయుర్వేదలో ఒకటి ఉంది, కాయకల్ప అంట. గాంధీజీ అంత పని చేసిన దానికోసరము గాంధీజీని చూసింది ఎవరో చెప్పరంట, మాకు ఆయుర్వేద గుర్తు కాయకల్ప, దాన్ని నేను మిమ్మల్ని ఇయ్యాలంటున్నాను. 21 దినమాను మీరు ఒక రూమ్లో ఉండాల. ఆయుర్వేదనంతా మేము మెడిసిన్స్ అవన్నీ చేసి మీకు లేపు ఏమేమో ఉంటుంది అంటే మీ దేహానికి అంత పూసేది చేసేది అవన్నీ కషాయాలు. మీరు 21 డేస్ రూమ్లో ఉండండి, మీ ఆయస్సు ఇంకా 100 ఏళ్ళు జాస్తి చేస్తాము, మీ ఎట్లా అవ్వడం బతకల్లా అన్నారంట గాంధీజీ చెప్పారంట. ఇది కంప్లీట్ సరెండర్నెస్ అంటే. దేవుడు అంటే నా ప్రారంభము ఎంత ఉందో అంతుంటాను, దానిపైన నాకు ఒక సెకండ్ వద్దు అంట. వాళ్ళకి జీవన పైన ఆస్తులే ఎలా, దేవునిచ్చే నా ఇచ్చే ముంది, మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్. ఇది కంప్లీట్ సరెండర్నెస్. మత్తె కనంగడు రామదాసులు మా గురువులు గురువులు, వాళ్ళు కంప్లీట్ సరెండర్నెస్ అంటే ఏమి అంటే ఆ పుస్తకం మీరు చదవల్ల, ఇన్క్వెస్ట్ ఆఫ్ గాడ్. వాళ్ళ చేతిలో జోబులో దుడ్లే ఏమీ లేదు, పెండ్లాము ఒక కూతురు ఇడిచిపైడిచ్చింది. వాళ్ళు ఎట్లా ఉంటారు 2 ఏళ్ళు, దేవుడు ఎక్కడ పెడితే అక్కడ అవ్వదు, అన్నమిస్తే ఎవరన్నా భిక్షమెత్తుకొని ఉంటుంది అంతే. దేవస్థానం ముందు పోయేది కూర్చొనేది భిక్షమెత్తుకునేది ఎవరైనా ఇస్తే తినేది, అబద్ధ ఏమైనా భిక్షం చిక్కలేదా దేవుడి బద్దు నాకు ఉపాసం చెప్పిండ ఉంటా ఉపాసం ఉండేది ఈ తర చేస్తూ ఉండరు. దేవుడు ఎక్కడో పిలుచుకోపాయా, వాడు ఎక్కడ పిలుచుకోపోతే అక్కడ ఎవరో వచ్చి పిలుచుకోపోయారు దాండ ఇక్కడ మీ చేతిలో మిమ్మల్ని అరుణాచలానికి పిలుచుకొని, అప్పుడు వాళ్ళు ఎట్లయోగం చేస్తూ ఉండరు అంటే సాక్షాత్ రాముడు నన్ను పిలుచుకొని ఉంటాడు అంటే పూర్తి వాళ్ళపైన బార్మిడ్చిగల. ఇది కంప్లీట్ సరెండర్నెస్ మనకు. ఇది ఎవరు సాధన చేస్తారో కొనా సెల్ఫ్ రియలైజ్ అయిన వాళ్ళు అట్లుంటారు. మనం అట్లీస్ట్ ఎంతైతే అంత దేవుని పైన భారమేసి మనము ఈ ముండేన్ థింగ్స్ పైన మనము నమ్మకం పెట్టుకునేది ఇడ్చేయాలి. అంటే దాన్ని మనము ఇళ్ళు రోటీ కప్పుడా మకాన్ చేసుకోకూడదు, మనము అవుట్లోపన ఉండకూడదు ఉంట కాదు, అవి టెంపరీ, ఎంత కావాలనో అంతే. మనకి నమ్మకం ఉండేది మనకి నమ్మకం ఉండే దేవుడి పైన పెట్టాల మనం. ఇప్పుడు అవి కూడా ఇచ్చిండేది ఎవరు, పరమాత్ముడు. మరి వాడకు వద్దులేదా, కొండ పైన పెరిగిచ్చిండే చెట్లకి నీళ్లు మనం పై వేస్తామా, వాడే వేస్తాడు. కాట్లు అక్కడ ఇక్కడ ఎక్కడ చెప్తే అక్కడ ప్రాణుల్ని అంతా పుట్టించింటాడు, ఆహారం వాడిస్తాడు. మనం ఇచ్చేకైతుందా ఎవరికైనా, అలా తీసుకోవాలా. సో దిస్ ఈజ్ కంప్లీట్ సరెండర్నెస్ టు ది గాడ్. సో ఎప్పుడు ఇది కంప్లీట్ సరెండర్నెస్ వస్తుందో మనకి దుఃఖమయ్యే ఛాన్సెస్ లేదు. నెక్స్ట్, ఈ సాధనలో మెయిన్గా 2 తరాలు చెప్తారు. సో ఇక్కడ ఇది వస్తుతంత్ర, ఇంకొకటి కర్తృతంత్ర. ఈ ఉండేదే 2 సాధనలు. ఈ వస్తుతంత్ర అంటే ఏమి, వస్తుతంత్ర అంటే వస్తు అంటే ఆబ్జెక్ట్ యావదే కానీ ఎలాగ ఉంటే అలాగ చూసేద్దావల్ల నాకు, ఇది వస్తుతంత్రం. అంటే అక్కడ ఉండేది తాడు, నేను తాడని చూడలే, మరి దాన్ని పాము అనుకుంటున్నాయి, వచ్చే మనకు రోగము దిగులొచ్చే దీన్ని, మరి ఇది మనకి ఎగ్జాంపుల్ అర్థమవుతుంది. అయితే శాస్త్రము దాన్ని ఏం చెప్పకపోతారు అంటే, మనము ఎవరు, నేనంటే ఈ శరీరము నేను అనుకోవడం, పాము అంటే అనుకోవడం, అక్కడ నిజంగా పాము ఉందా లే, ఉండేదేమి పగ్గము తాడు, మరి అది యావది ఆత్మస్వరూపుడు, ఆభరణాలు లేదు చిన్న బంగారే ఉండేది. అలాగా వస్తు ఎలాగ ఉంటే అలాగ చూసేద్దావల్ల, ఇది వస్తుతంత్ర. ఆబ్జెక్ట్ ఎట్లుంటే, వస్తు ఉంటే ఆబ్జెక్ట్ ఇది ఇద్దర ఓకే. సో దీన్ని
జ్ఞాన సాధన జ్ఞాన మార్గము అంటారు. సో దాంట్లోపన శ్రవణము మననము నిధిధ్యాసనం, నిధిధ్యాసనం అంటే భగవద్గీతలో ధ్యాన యోగ ఆరనే అధ్యాయం సిక్స్త్ చాప్టర్లో వస్తుంది. ఒట్లో శ్రవణ మనన ధ్యానం చూడండి, ఇది ఎవరు మీరు యావదే సాధనలు చేయండి. మనకి మోక్షం కావాల్సింటే ఇదే, ఈ వీటినికనే కావాలి, ఇంకెవటినికనో అయ్యే ఛాన్సస్సే లేదు. దీన్ని వస్తుతంత్ర జ్ఞాన సాధన జ్ఞానం ఇంకనే మోక్షం కావాలా అంటే అంటారు. సరే ఇప్పుడు జ్ఞానం ఇంకా మోక్షం కావాలా అంటారు కదా, ఎలాగా ఉండి ఫస్ట్ నేను దీన్ని చెప్పిస్తాను. ఇదాయన శ్రవణము ఉంటే మనం వినేది, ఇప్పుడు మనం వింటా ఉన్నాం కదా, మనం వినేది శ్రవణం ఇంకా అంటే మనం ఏమి వినాలా. ఇప్పుడు రామం చరిత్ర ఏంటి అది శ్రవణం కాదు, మహాభారతం ఏంటి శ్రవణం కాదు, పురాణాలు ఏంటి శ్రవణం కాదు, మరి యావది ఏంటే శ్రవణం అంటానల్లా అంటే మన నిజమైన స్వరూపం విచారం మాట్లాడి ఎవరు చెప్తారో దాని వింటే మాత్రం శ్రవణము. ఎట్లా, ఇప్పుడు నేను ఆత్మను విచారం చెప్తా ఉన్నాను, వేకింగ్ స్టేట్ స్లీప్ స్టేట్ డ్రీమ్ స్టేట్, ఇప్పుడు మీరు చూసుకుంటా ఉంటారు అది శ్రవణం. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింటిని, శ్రవణంలో ఏం చేయాలంటే అట్ ది టైమ్ ఆఫ్ లిజనింగ్ వెరిఫికేషన్ అట్ ది టైమ్ ఆఫ్ లిజనింగ్ మనము వింటా వింటా దాన్ని టిక్ మార్క్ వేసుకోవాలా. నేను దాని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింటిని, ఏమైనా జ్ఞాపకం ఉందా మీకు? వింటా వింటానే టిక్ మార్క్ వేసుకోవాలా, ముగ్గురు వేసుకుంటారు ప్రావిజన్ స్టోర్. హలో వినపడిస్తా ఉందా మీకు? శ్రీనివాసులు కనపడిస్తా ఉందా? వినిపిస్తుంది సార్. సౌజీకి ఏమైనా చెప్పారేమో నాకు గుర్తులేదు. ఓకే ఉండి తొందరలే కాదు, మీకు వినపడిస్తా ఉంటే సరే, బట్ ఈ చార్ట్ కమరియాలా మీకు? ఓకే ఓకేమా, ఓకే ఫైన్. ఇప్పుడు మనము ప్రావిజన్ స్టోర్ పోతాము, తెల్లవారు పోయేటప్పుడు ఆ చీటీ ఇచ్చి పోయేస్తాము, అంత మనం రిలీజ్ చేసి ఇచ్చింటారు పెండ్లాము, ఆ ప్రావిజన్ స్టోర్లో అంత కట్టుపెట్టింటారు. సాయంకాలం ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ ముగ్గురు చెక్ చేసుకుంటాము, వాడు యజమానుడు వాడు టిక్ మార్క్ వేసుకుంటాడు ఆ పేపర్ పైన, ఆమెను ఇంకా వీడు అక్కడ అపనోడు మన బ్యాగ్ పెట్టేటప్పుడు వాళ్ళ అంగడిని ఇంకా పెట్టేటప్పుడు మనము వాడు చూసుకుంటాడు, 5 కేజీల చక్కెర వాడు టిక్ మార్క్ వేస్తాడు, యజమానులు టిక్ మార్క్ వేసుకుంటారు, మనము చూసుకుంటాము, ముగ్గురు టిక్ మార్క్ వేసుకుంటారు. దీన్ని వెరిఫికేషన్ అట్ ది టైమ్ ఆఫ్ లిజనింగ్ అక్కడ పక్కా అయిపోతుంది, వాడు మన బ్యాగ్ పెట్టిండేది. మనం ఇంటికి వచ్చి ఇంకా చూసుకుంటారు, లేకుంటే మన తప్పు, వాడు చెప్తాడు మీ ఎదురుగానే చూసి టిక్ మార్క్ వేసిండాం సార్, మీరు ఎక్కడో కలుసుకో ఉండారు అంట. అలాగా ఇక్కడ మనం ఏం టిక్ మార్క్ చేసుకుంటామో, ఇక్కడ జనక మహారాజుడు వాడు కనుసుకొచ్చలేదు, బేకింగ్ స్టేట్లో ఉండే జనక మహారాజుడు కనుసుకొచ్చలేదు, కనుసులో ఉండే భిక్షుకుడు బేకింగ్ స్టేట్కి వచ్చలేదు అంట అన్నప్పుడు మనము అవును అంట టిక్ మార్క్ వేసుకుంటాం, దీన్ని శ్రవణము అంటాము. లిజనింగ్ అట్ ది టైమ్ ఆఫ్ శ్రవ అట్టే టైమ్ ఆఫ్ లిజనింగ్ వెరిఫికేషన్ అట్ ది టైమ్ ఆఫ్ లిజనింగ్. మీరు సైలెంట్ మోడ్ కేయండి శ్రీనివాసులు మీతో. ఓకే సో ఇది శ్రవణము. నిజంగా చెప్పాల ఆమెను ఇంకా వీళ్ళిద్దరూ స్లీప్కి వచ్చలేదు, డీప్ స్లీప్కి టిక్ మార్క్ వేసుకోవాలి అందరూ వేసుకుంటాము. అట్లా డీప్ స్లీప్ లోపల నాకు శరీరం ఉండలేదు అశరీరము, ప్రాణాలు ఉండలేదు అప్రాణ, మనస్సు ఉండలేదు అమనస్క, మొత్తం అక్కడ కాలం ఉండలేదు దేశం ఉండలేదు టైం స్పేస్ కాజేషన్ ఉండలే, అన్ని టిక్ మార్క్ వేసుకుంటాం మనం. చూడండి ఎట్లుంది. సో ఇది శ్రవణం. అంత అయ్యి ఇంకా డీప్ స్లీప్లో మనము ఆత్మస్వరూపంగా ఉంటాము, సత్చిత్ ఆనంద స్వరూపంలో ఉంటాము అంట చెప్పిన తక్షణం మనం అక్కడ టక్క నిలుచుకొని అలా ఇంకేమైనా ఇట్లు నిలుచుకుంటే ఇంకా నో సాధన ఏమీ నెసరీ లేదు, జపమొద్దు ఏమి వద్దు, ఎందరు నిలుచుకుంటారు అట్లా.
దీనిగా మనకు ప్రశ్న ఉండలేదు. ఉపనిషత్లోపన పొది ఉపనిషత్లో బ్రహ్మసూత్రాలు అంతా ఉంది, అవుట్లోపన ఒకరే ఒకరు చిక్తారు. ఎవరు వాళ్ళు? నచికేత. నచికేతుడు యమధర్మరాజు పోతాడు కఠోపనిషత్లోపన, దాని విచారం చెప్తారు. ఎప్పుడన్నా మీ కఠోపనిషత్తు అయినప్పుడు చెప్తామంట దాన్ని. అది శ్రవణము, చాలా కష్టము, బట్ అంతే సులభము. మీరు అడగచ్చు, ఏం సార్ వాడు ఏం సాధన చేయలేదు, ఎంకల జన్మంలో అంతా చేసిండాడు వాడు, ఇది శ్రవణము. చెప్పాలంటే మోక్షం కావాల్సి అంటే శ్రవణము. నెక్స్ట్ దీన్ని ఇంకా కాలే. నెక్స్ట్ ఏం చేయాలా? సెకండ్ స్టెప్ మననము అంట. అదెట్లయితుంది మననము? మనము సాన జనాలు ఈ ఎడమ చెవులో వింటారో ఈ కుడి చెవులో విడిచేస్తారు, ఉపయోగం లేదు. నేను దాన్నే మీకు చెప్పింది, మీరు మననం చేస్తారు అంట, మీరు తిరిగా దాన్నే మెలికేస్తూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఒకసారి ఏమైంది, తండ్రి కొడుకుని గురుకులానికి పంపిస్తాడు. వాడు 8 ఏళ్ళ లోపల వాడికి ఇదంతా చేస్తారో, గాయత్రి మంత్రం ఉపదేశం చేసి సంధ్యావందనం చేపించి 12 ఏళ్ళకి గురుకులానికి పంపించి 12 ఏళ్ళు గురుకులంలో ఉంటారు. ఎవరు శ్వేతకేతు ఉంటా. 12 ఏళ్ళు ఉండి అక్కడ వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలు, 18 పురాణాలు, 18 ఉపపురాణాలు అంతా నేర్చుకుంటారు. ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి ఉంటే వాళ్ళ అయ్యా చూస్తారు, వీడు అహంకారం ఇంకా మెరిస్తూ ఉంటాడు. వాడికి అహంకారం వచ్చిందంటే నిజంగా విద్య వస్తే విద్య వినయ సంపన్న. మనం ఎంతెంత విద్య నేర్చుకుంటామో మనలో వినయము మంచి గుణాలు తావల్ల. వీడు చూసంటే అహంకారం ఇంకా తల ఎత్తుకొని మెరిస్తూ ఉన్నాడు కదా అంట ప్రశ్న వస్తుంది వాడికి. వీడు వాడు ఏమంటాడు, వాడు ఏమనుకుంటాడు, నేను ఎంఎస్సీ, మా అయ్య బిఎస్సీ, మా అయ్యి కాలకి నేనే నమస్కారం చేయాలా, మా అయ్యకి నేనే పెద్దోడు ఉంటా గరువు. అప్పటికి ఇది సరలే, గురుకులానికి పంపించేది సెల్ఫ్ రియలైజ్ అయ్యేకి. అయితే అహంకారం ఉండకూడదు. అయితే వీడు అహంకారం ఇంకా మెరిస్తూ ఉంటాడు. అప్పుడు వాడు అయ్యా వాడిని అడుగుతారు, వాని పేరు శ్వేతకేతు. శ్వేతకేతు మీ గురుకులం లోపల యావది ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లయితుంది, యావది ఒకటి చిక్కితే అన్నీ చిక్కినట్లయితుంది. అట్లా విద్య మీ గురువులు నువ్వు నేర్చుకోండవా అంటే వాడు చెప్తాడా ఏమే, యావది ఒకటి తెలుసుకుంటే ప్రపంచంలో అన్నీ తెలుసుకున్నట్లయితుందా? చె అట్లా లేనే లేదు. ఉండింటే మా గురువులు నేను బుద్ధిమంతుడు ఇంటెలిజెంట్ నాకు చెప్పాల్సిండే, లేదా మా గురువులు గోత్రే. చూడండి అహంకారం, చూడండి ఎట్లుంటుంది. అట్లా చెప్తాడు, ఓహో మరి వాడికి అప్పుడు డౌట్ వస్తుంది, మరి అట్లా వస్తువు యావదుంది చెప్పు చూస్తావను అంటే వాడు అయ్యనే అడుగుతాడు. వాడు అయ్యా రియలైజ్డ్ సోల్, ఆమెకి వాడు అయ్యి చెప్తాడు, చూడి మనకే కొడుకే షావా తట్టే పాటు ఉంది, లోట ఉంది, మగ్గుంది, పాత్రలు ఉంది, అన్నీ క్లీన్ ఇంకా చేసింటారు, మడ్డిని ఇంకా చేసింటారు. ఇప్పుడు నువ్వు ఆ మన్ను మడ్డంట తెలుసుకుంటా అన్నీ తెలుసుకున్నట్లయిందో లేదో. ఇప్పుడు మన దగ్గర ఆభరణాలు ఉంది, జ్యువెల్స్, పేర్లు వేరు వేరే, దాని రూపాలు వేరే, దాన్ని ధరిచేది వేరు వేరే తొట్టు, ఒకటి తలకు ఒకటి కాలకి ఎక్కడికైనా, బట్ ఇది గోల్డ్ అంట తెలుసుకుంటే ఆ గోల్డ్ సత్యమంత గుర్తయిపోతుందో లేదో మీరు ఏమైనా చెప్పండి. అన్నీను ఏమది, దట్ ఈస్ నథింగ్ బట్ గోల్డ్. అలాగేనే ఈ ప్రపంచము మనకి వేకింగ్ స్టేట్లో ఏమేముంది, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక, దేశ కాల కార్యకారణ భావ ఆర్ ద డజన్ ముగిసిపోయా. ఇవి ఇన్ని తెలుసుకునే బదులు ఏమైనా తెలుసుకోనకైతే ఎవరైనా తెలుసుకోనక అయ్యలేదు. ఇవిన్ని తెలుసుకున్న ఒకటే, ఇవిటికి ఆధారమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న ఒకటే అంట, అది మననము. అప్పుడు వాడికి చెప్తే అర్థమయ్యలేదు, వాడు తత్వంలో నిలిచేయలేదు. చూడండి అక్కడ బ్రహ్మచర్య పాలనే చేసిండాడు వాడు, అక్కడ గురువుల దగ్గర ఉండిండాడు 12 ఏళ్ళు, చెన్నీళ్ళు స్నానం చేయాలా, యోగ చేయాలా, అభ్యాసం చేయాలా, 3 పొద్దులు దేవుని చింతన చేయాలా, అంత చేసిన వాడు ముక్తులు కాలే. ఇది ఎప్పుడు కాలము, ఉపనిషత్తు కాలం. ఆమెకేమైతుంది, నువ్వు అట్లా నువ్వే నాకు చెప్పాలా అంటాడు. వాడు అయ్య దాన్ని 9 రీతిలో చెప్తాడు. వాడు మననం శ్రవణం ఇంకా కాలే,
ఆవిడ వాడు ఏం చేయాల, మనంని ఇంకా కావాలా మననా, దాన్నే వాడు తరావరి చేసి చెప్తాడు. ఉండి అదంతా ఇంకెప్పుడైనా డీటెయిల్గా చూస్తాము. అట్లా అంటే ఇప్పుడు ఒకసారి మనకి నీళ్ళు తే ఉప్పు తే అంటాడు, వాడు తెస్తాడు. ఉప్పు బేరే, నీళ్ళు బేరే. ఉప్పు చేతికి చిక్కింది, అది ముట్టచ్చు, నీళ్ళు ముట్టచ్చు, రెండు వేరే వస్తువులు. ఎయ్యి కరగపోతుంది, ఇప్పుడు నాకు ఉప్పు చూపించి ఉంటాడు, ఉప్పు కళ్ళకి చిక్కిందా, చేతికి ముట్టచ్చా, లేదు. మరి ఉప్పు లేదు ఉంటావా, లేదు ఉంది. మరి ఎలా చూస్తావు, కళ్ళు ఇంకా చూసేకయ్యలే, చేతిని ఇంకా ముట్టేకయ్యలే. దాన్ని మనము నేలకు పైన తొట్టేసుకుంటే ఆహా ఉప్పు అంటే కొత్తయింది. అలాగేనే దేవుడు కర్మేంద్రియాలకు చిక్కేలే, జ్ఞానేంద్రియాలకు చిక్కేలే, మరి మనసుకు చిక్కేలేదు, బుద్ధికి ఎట్టుకేలేదు, చిత్తానికి ఎట్టుకేలేదు, అహంకారానికి ఎట్టుకేలేదు. ఇలా దీనికి అంతటికు వాడు వెనుకలు ఉన్నాడు. మరి వాడిని ఎట్లా చూడాలా నేను, వాడిని చూడాల్సింటే అనుభవం అంట. యావ అనుభవము, జామున్ తింటే అయింది కదా అనుభవం, అట్లనా కాదు. ఇప్పుడు చూడండి, అందరికీ ఉందా అనుభవము, దాని ఇంట్యూషన్ అంటాము. ఇప్పుడు మన వేకింగ్ స్టేట్లో ఉండే జనక మహారాజుడు నిద్రిద్దాలే, డ్రీమ్ స్టేట్లో ఉండే భిక్షుకుడు నిద్రిద్దాలే. అవను అంటామో లేదో అంటాం, అది ఎక్స్పీరియన్స్ అనుభవము, దాని ఇంగ్లీష్లో ఇంట్యూషన్. ఇంట్యూషన్ అంటేమే, ఇన్ అంటే లోపన, ట్యూషన్ అంటే బోధన, లోపంతో ఇంకా వచ్చే బోధన, అది అపదు తప్పయ్యలేదు. అక్కడ దానికి ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసే పనిలే, ఇంకా వేరే దానికంతా ఇన్స్ట్రుమెంట్లు యూజ్ చేయాల, దాన్ని ఇంకా ఆ ఇంట్యూషన్. ఇక్కడ శ్రవణం లోపల వాడు ఒకేసారి చెప్పిన తక్షణ తత్వంలో నిలుచుకునేసే, ఎలా అంటే వాడు ఉత్తమాధికారి, వాడు ఫస్ట్ గ్రేడ్ స్టూడెంట్, వాడి ఎనుకల జన్మంలో స్నాదన అయిండే, వాడు అంతఃకరణ శుద్ధి అయిండే. ఇక్కడ వానికి ఇంకా అంతకాలే, దాన్ని తొమ్మిది రీతిలు విడివిచ్చి విడివిచ్చి చెప్తారు. ఆ నీళ్ళది ఎగ్జాంపుల్ చెప్పింది కదా, అలాగనే అంతా చెప్తారు. అప్పుడు వాడు తత్వంలో నిలుచుకుంటాడు. ఇప్పుడు దీంట్లోనూ కాలే, నెక్స్ట్ ఎక్కడ పోవాలా, ధ్యానము. చూడండి మా సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామిని చూపిస్తుంది కదా, వాళ్ళు ఉపనిషత్తులు శంకర సాక్షాత్ కర్ణాటక శంకరాచార్యులను చెప్తాం కదా, వాళ్ళు ఈ మననముని ఇంకా నిలుచుకున్నాళ్ళు, మననములు చేసి 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 నిలుచుకున్నాళ్ళు. అయితే వాళ్ళకు ఉపదేశం అయ్యిండే బ్రహ్మచైతన్యుల దగ్గర, అన్నీ చేస్తున్నారు సాధనలో, బట్ మననముని కనెక్ట్ అయ్యింది వాళ్ళకి. నెక్స్ట్ భగవత్ పాదలో చెప్తుంది వాళ్ళకి ధ్యానముని ఇంకా ఆయా, ఆరు నెలలు ఒక రూమ్లో ఉండిందే, వాళ్లే వంట చేసుకొని తెల్లవారు ఒకసారి రాత్రి ఒకసారి భోజనం చేస్తారు, అంతే, మిగిలిండేది ఏమీ లే. మూడు పొద్దులు ఇక్కడ నిధిధ్యాసన చేయాల ధ్యానము. ధ్యానం అంటే ఏమి, వేరే ఇంకా సాధనలు చేయకూడదు. మరి ఏం చేయాల సార్, జపం చేయాలనా, చేయకూడదు, రాముడు నెంచుకోవాలనా, నెంచుకోకూడదు. చూడు ఎంత కష్టం ఉంది, ఉపనిషత్తులు చదవాలనా, చదువుకూడదు, అప్పుడు పోని, దాన్ని వినాలనా, ఎవరన్నా చెప్పేది వినాలనా, వినకూడదు, మననం చేయాలనా, దాన్ని చేయకూడదు. మరి ఏం చేయాలి సార్, చాలా కష్టం అది ధ్యానం. ఏమేమీ చేయక ఊరుకో ఉండాల ధ్యానం అంటే, ఏమి చేయకూడదు, థాట్ వచ్చినా విడియల్ల, థాట్ వచ్చినా ఎవరైనా దాని థాట్ మంచిది కానీ చెడ్డది కానీ దాని జట్లో పోకూడదు, విడిచిడల్ల. ఇది చాలా కష్టం సార్ నిధిధ్యాసన. అట్లా కానీ ఇప్పుడు మనకి మోక్షమయ్యేది ఈ మూడిట్లో ఒకటిని ఇంకా కావాలి, ఎవరికైనా కానీ. మీరు యావ దావని ఇంకా పోండి, కొనాకి మనం ఇక్కడికే దావాల. ఇప్పుడు దేవస్థానానికి నాలుగు దావులు ఉంటుంది, ఇప్పుడు కన్యాకుమారి దేవి దేవస్థానము, లేకుంటే మీనాక్షి టెంపుల్, అక్కడికి పోండి. నాలుగు దిక్కుల్లోనూ వాకెండ్లు ఉంటుంది, నాలుగు దిక్కుల్లో చాలా పెద్ద దేవస్థానాలు, అది ఎన్నెన్ని ఎకరాలు ఉంటుందో కొత్తలే. మీరు నాలుగు దిక్కుల్లో పోయినాను, కొన్ని దేవస్థానాలకి రెండు తొట్లు ఉంటుంది, ముందర వెనుకల తొట్టు పెద్ద వాకులు ఉంటుంది. ఏమైనా ఉండి నాలుగో త్వర రెండు, మరి మీరు గర్భగుడికి పోవలసింటే ఎన్ వాకెంట్ ఉంటుంది, ఒకటే గర్భగుడిలో ఒకటిలోనే పోవాలి. అలాగే ఇవన్నీ సాధనలే, అయితే మీరు దేవుణ్ణి చూడాల్సింటే గర్భగుడికి ఒకే వాకి. సో దాని జ్ఞానం ఇంకా మోక్షము, జ్ఞానము అంటారు దాన్ని,
డైరెక్ట్ సాధన, జ్ఞాన సాధన, వస్తుతంత్ర. ఆ వస్తు ఎలా ఉంటుందో అలాగే నేను అనుభవం చేసుకోవాల. ఇది ఇప్పుడు నాకు ఇది ఆత్మాయ. ఓకే, సో ఇక్కడికి శ్రవణం అంటే మనము ఆత్మతత్వం విచారమునే శ్రవణం చేయాలి. మననం అంటే దాన్నే చేయాలి. నేను ఇప్పుడు రామాయణం మెలికేస్తే అది మననం కాదు. అట్లా ఓకే, నిధిధ్యాసనం అంటే ఏమి చేయకూడదు. ఇది ఆయా ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ దీని ఇస్తున్నప్ప ఇప్పుడు దీనికింత ఎనక సాధన ఏముంది. ఇప్పుడు నాకు ఇంకా ఈ ఈ క్వాలిఫికేషన్ దాలే, మూడు చేసే కయ్యలే నా చేతిలో. ఇప్పుడు నేను శ్రవణం మస్తుగా ఇంటిని కాలే, మననము మస్తుగా చేస్తుంది కాలే, ధ్యానం చేస్తానా అంట చూస్తుంది అది కాలే, ఇప్పుడు జపం ఇంకా అవుతుందా అంట నేను జపం పెట్టుకోవడాను. పోనీ జపం ఇంకా చేసేస్తే జపం ఇంకా అవుతుందా? అయ్యలేదు. మీకు జపం చేస్తే కొనాకి మీరు ధ్యానం చేసేకి మనకి క్వాలిఫికేషన్ తెచ్చిస్తుంది జపం చేసేదాన్ని, ఇంకా అది ఇంపార్టెంట్. అంతే వరకు జపం ఇంకా అయ్యలేదు. ఏమైనా కానీ అది యాదా అనేది ఇప్పుడు ఇక్కడ చూస్తాను నేను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇవిటి లోపల తత్వంలో నిలియాల్సింటే ఇది డైరెక్ట్ సాధన లోపల నాకు క్వాలిఫికేషన్ ఉండాల. ఈ క్వాలిఫికేషన్ ఉండాల కనపడిస్తూ ఉందా? నేను చూపిస్తూ ఉండేది ఏరో మీకు. ఓకే, కనిపిస్తుంది సార్. అర్థమవుతా ఉందమ్మా నేను చెప్తా ఉండేది? అర్థమవుతుంది సార్. ఓకేమ్మా, కాకుండా తావు నన్ను అడగండి. ఇప్పుడు మనకి ఇది పిహెచ్డి, ఈ శ్రవణ మనన నిధిధ్యాసనం అనేది పిహెచ్డి క్లాసు. ఇప్పుడు నాకు పిహెచ్డికి పోవలసింటే నాకు బిఎస్సి అయ్యిండల్లా, ఎంఎస్సి అయ్యిండల్లా. నాకు బిఎస్సి ఎంఎస్సి కాక నేను పిహెచ్డికి పోయేక అయ్యలేదు. అట్లా ఇక్కడ స్పిరిచువల్ లోపల ఎంఏ బిఎస్సి ఎంఎస్సి ఏమి అంటాం, ఇది అయ్యిండల్లా. ఇది ఈ క్వాలిఫికేషన్ ఎవరికి అయ్యింటుందో, ఈ క్వాలిఫికేషన్ అయ్యింటే దీనికి మనకి ఫిట్నెస్ వస్తుంది నేరము డైరెక్ట్ సాధన చేసేకి, తత్వంలో నిలుచుకునే దానికి. మరి ఈ ఈ సాధన యావది? ఇదికి దీనికి సాధన చతుష్టయ అంటాం. ఏమిది సాధన చతుష్టయ అంటే, మొదలనేది నిత్య అనిత్య వస్తు వివేక చతుష్టయ అంటే నాలుగు. అట్లా ఇది నిత్య అనిత్య వస్తు వివేక, దీన్ని మనం చూసాం భగవద్గీత 2వ అధ్యాయంలో వస్తుంది. ఏంటంటే ప్రపంచంలో నిత్యం యావది అనిత్యం యావది దాన్ని బాగా చింతన చేసాము. ఆత్ముడు ఒకటే నిత్యమో, మిగిలిండేదంతా అనిత్యమో. ఆత్ముడు ఒకటే పర్మనెంటో, మిగిలిండేదంతా టెంపరీ. సో ఇట్లా మనము దీన్ని ఫిల్టర్ చేయాలి. ఇక్కడ ఎప్పుడు ఫిల్టర్ చేస్తామో అప్పుడు మన కాన్సన్ట్రేషన్ పర్మనెంట్ తొట్టిపోతుంది. దాన్ని అట్లు చేయాలి. నిత్యమే అది. ఇప్పుడు మనకి ఆత్ముడు ఒకటిస్తే ప్రపంచంలో ఇంకేమీ లే, దానికోసము అది ఒకటి. రెండోది మనకి యావుడి పైన మోహం ఉండకూడదు. దేవుడు ప్రత్యక్షమైతే మనం ఏమడగల్లా అంటే, నా పెండ్లంకి ఆరోగ్యమయ్యి, నాకు క్యాన్సర్ వాస్ చెయ్యి, నాకు దుడ్డు వచ్చినట్లు చెయ్యి, నా ఆయస్ని జాస్తి చెయ్యి, నాకు ఈ సుఖమియ్యి, ఇట్లా అడుక్కోకూడదు. అది అడిగితే ఏమవుతుంది? రాజుడి దగ్గరికి పోయి నేష్యమో సున్నమో లేకుంటే ఇది మ్యాచ్ బాక్స్ అడుగునట్లయిపోతుంది. అడగకూడదు. మరి ఏం అడగల్ల? అడిగితే మోక్షం అడగల్ల. మోక్షమే కావాలి. ఇది నాలుగోది మోక్షం అనింది. మరి ఇదేమిది? ఈ లోకంలో ఎవరైనా నాకేమైనా ఇస్తాము అంటే నాకు వద్దు. ఎలా? వెయిటింగ్ స్టేట్లో యావదు ఉంది? పర్మనెంట్ యావదిలే పోని స్వర్గము నరకము అది పర్మనెంటా అంట ప్రశ్న. స్వర్గం కానీ నరకం కానీ, నరకం ఎవడు అడగలే, స్వర్గం అడుగుతారు. అక్కడ 14 లోకాలు చెప్తున్నాయి, కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. ఇప్పుడు ఆ పైన 7 లోకాలు స్వర్గం కూడా వద్దా సార్? మీకు దేవత పదవి వద్దా సార్? ఇంద్ర పదవి, లేకుంటే ఇంద్ర పదవికింత పైన ఉండే గురు పదవి ఉంది, అటువన్నీ ఉంది. బ్రహ్మ పదవి అంతా ఉంది. ఇంకా మోక్షం కాదు అది, బ్రహ్మలోకము. ఆ బ్రహ్మలోకము అన్ని లోకాలు మీకు చెప్తున్నాయి నేను.
ఇప్పుడు అవిచ్ఛ అంటే మనం ధాన్యాలు తీసుకోకూడదు? ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. బ్రహ్మలోకమో ఇంద్ర పదవేనో ఇస్తారు మన మరి మనం అది కావాలంటే అనొచ్చు కదా, మనము అనొచ్చా? అడగకూడదు సార్. యాలా, వెరీ గుడ్. అవి ఇవి కూడా టెంపరీ, ఇవి వస్తాయి కదా లోకాల కింద, వాటి కింద. కరెక్ట్ కరెక్ట్, ఇవి కూడా టెంపరీ. ఎలా, మన వేకింగ్ స్టేట్లోనే ఉంది. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు 14 లోకాలు అన్నీ మన వేకింగ్ స్టేట్లో ఉంది. వేకింగ్ స్టేట్ ఇట్ సెల్ఫ్ అనిత్యము. ఆ వేకింగ్ స్టేట్కి ఆధారం ఉండేది యావుది? ఆత్మడే, నా స్వరూపమే. ఆత్మడు ఎక్కడో ఉండాడు కాదు, నేనే ఆధారము. నేను ఉంటే ఈ శరీరం కాదు. ఎంత బాగుంది చూడండి. పోనీ డ్రీమ్ స్టేట్లో ఉండేది మనకే గొప్ప. డ్రీమ్ అంతా సుళ్ళు ఉంటా. మరి డ్రీమ్ ఎట్ల సుళ్ళో, వేకింగ్ని సత్యం ఉంటే ఎట్లంటారు? మీకు వేకింగ్ సత్యం అయితే డ్రీమ్కి పోయినప్పుడు వేకింగ్ యాళ్ళు ఎక్కడికి పోయి ఉంటుంది? ఇక్కడన్నా ఉంటుందా? ఉండే లేదు యాళ్ళ, అది సత్యం కాదు. పోనీ మనం నిద్రలో ఉన్నప్పుడు వేకింగ్ డ్రీమ్ ఎక్కడైనా ఉండాలి కదా, ఉంటుందా? ఎక్కడ ఉండాలే చూడండి. ఈ ఉట్నికనే మనకు గుర్తు అవుతా ఉంది. సో దీన్ని మనకి ఈ ప్రపంచంలో ఇప్పుడు నేను ఇక్కడున్నాను. ఈ ప్రపంచంలో అన్నీ ఉంది, అవి ఏమైనా ఇస్తాము అంటే నాకు వద్దు అనాల. పోని నీకు స్వర్గము అట్లా ఇస్తానంటే నాకు అది వద్దు అంట అనాల. నచికేతుడు యమధర్మరాజుకి పోయినప్పుడు వానికి ఆస్తులన్నీ చూపిస్తాడు. వాడికి చెప్తాడు, ఏ నువ్వు అడిగే ప్రశ్న, వాడు నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి పోయి ఒక ప్రశ్న అడుగుతాడు, నువ్వా సావుకి దేవుడు, నీకంతా బాగా గుర్తుంటుంది, మనము దేహము విడిచేస్తే మనం ఉంటామా లేదా? ఎలాంటి సూక్ష్మ శరీరం ఉంటుంది అనేది గుర్తుంటుంది కదా దాన్ని. ఇంకా అప్పుడు వాడు చెప్తాడు, ఉండే ఉంటాము అంటాడు. పోనీ ప్రాణాలు ఇడిచే మనసు ఇడిచేస్తే ఉండేకి వస్తుందా? ఉండొచ్చు, ఇంకా బాగుండొచ్చు. ప్రాణాలు ఇడిచేస్తే ఉండేకి వస్తుందా అంటాడు. అన్నీ ఇట్లా అడుగుకొని వస్తాడు, ధారాళంగా ఉండొచ్చు అంటాడు. అప్పుడు నాకు ఆ తత్వమే చూపించు, నాకు ఆ తత్వం విచారం చెప్పు ఉంటాడు. అప్పుడు భగవంతుడు మనకి ఇమీడియట్గా చెప్పేలేదు, వీనికి నిజంగా ఈ క్వాలిఫికేషన్ ఉందా లేదా, వీనికి ఆ యోగ్యత, ఈ యోగ్యత ఉందా లేదా అనేది పరీక్ష చేసేకి వానికి అంత వాడ ముందు ఇవన్నీ పెడతాడు. నీకు వయసు ఇస్తాను, రంబే ఊర్వశి మేనకేట్ల వాళ్ళని ఇస్తాను, ఆ సుఖమంతా అనుభవించు, సంగీతం అనుభవించు, నువ్వు ఆయస్ కోరుకో, నీకు ఎంత కావాల్సిన శ్రీమంతం కోరుకో, అవన్నీ ఇస్తాను. ఇవన్నీ ఎలాడుతావు, ఇది చిన్నోడు నువ్వు, నీకు ఏం అడగలు, నువ్వు వద్దులేట అంతంత చెప్తాడు, ఆశ చూపిస్తాడు. వాడు జాబుట్కు ఈల్డ్ అయ్యలే. కొనాకి యమధర్మరాజుడు పోని నా పట్టు ఉంది కదా దేవత పట్టుము, దాన్నే నీకు ఇచ్చేస్తాను, ఈ ప్రశ్నను అడగద్దు, ఇడిచిడి అంటాడు. అప్పుడు వాడు, నాకు ఇస్తే అది ఇయ్యే, నువ్వు ఏం ఆస్తి నాకు చూపిస్తావో నా కనుసులో కూడా వద్దు, నేను కనుసులో కూడా నువ్వు దాన్ని తెలుసుకోనేలేదు అంటాడు. అప్పుడు యమధర్మరాజునికి చాలా సంతోషమయ్యి, నీ ఎట్లా శిష్యుడు కావాలా, నీ ఎట్లా బిడ్డలు పుట్టల్లా నాకి అంట సంతోషం పట్టి వానికి ఆత్మతత్వ విచారం చెప్తారు, అది ఎట్లుంటుంది అనేది చూస్తాం. అప్పుడు వాడు ఇష్ట ఈ వింట వింటనే నిల్చుకొనేస్తాడు. అంటే వాడు ఎనకల జన్మలో ఇవన్నీ క్వాలిఫికేషన్ ఇవన్నీ అయిపోయింది వాడిది ఎనకల జన్మంలో. దానికోసమో వానికి ఇక్కడ డైరెక్ట్ వాడు తత్వంలో నిల్చుకునే కాయ, వాడు ఏమి చేయకుండా పర్వాలే, బట్ మొదలు చేసిండేది. సో నిత్యానిత్య వస్తు వివేక గొత్తువానికి ఈ లోకము పరలోకంలో నాకు ఏమి వద్దు, విరక్తి వైరాగ్యము. నెక్స్ట్ ఈ 6 సంపత్లు ఉండాల. మన దగ్గర ఉండే దుడ్డు కాదు, మనం ఎంత శ్రీమంతులు, నా దగ్గర ఎన్న ఆస్తి ఉంది, ఇది ఇంపార్టెంట్ కానే కాదు. యాలా, నేను పుట్టినప్పుడు వచ్చిండే ఈ శరీరంలో సంపాదన చేసిండేది, చచ్చేటప్పుడు నా శరీరమే తాకున్నప్పుడు శరీరం ఇంకా సంపాదన చేసిండేది, యావదు వస్తుంది ఆ జట్లో, మనం అన్నీ చూసాము. మరి ఈ 6 సాధన యావది అంటే, శమ దమ ఉపరతి తితిక్ష సమాధాన శ్రద్ధ అంట 6 సాధనలు చెప్తారు. మొదలనేది ఇవన్నీ, ఇవి ఉంటేనే మనకు అక్కడ తత్వంలో నిల్చుకుని కది. మొదలనేది క్షమ అంటే మనసిన నిగ్రహము, మనసు నేను చెప్పినట్లు వినాల. క్షమ దమ అంటే ఇంద్రియాలు నేను చెప్పినట్లు వినాల. ఇప్పుడు ఏకాదశి, 15 దినాలకు ఒకసారి ఏకాదశి వస్తుంది,
ఈ పద్ధతి నేను బోధన చేయకూడదు ఉపాసం చేయాల అనుకుంటే తీరుకూడదు. అది మన నేలకి పత్తిమేసేది. టీవీ వారానికి ఒకటో లేకుంటే 2 వారాలకు ఒకటో పిక్చర్ చూడాలా? చాలా టీవీ చూడకూడదు అంటే అది పత్తిము కండ్లకి. శివరాత్రి దినము పడుకోకూడదు పత్తిము. మన ఇంట్లోపల అన్ని సాధనలు చూడండి ఎట్లుంది. స్నానం చేయక, దేవునికి నమస్కారం చేయక, నేను టిఫిన్ చేయకూడదు, అట్లా అన్ని అట్లా ఇవన్నీ మన ఇంద్రియాలకి పత్తిమేయల్లా, మనసుకి పత్తిమేయల్లా అట్లా. సో ఇది ఒకటి కర్మేంద్రియాలకి, ఇంకొకటి మనసుకి. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు రెండిటికు కావాలా. చూడండి మనం ఇవన్నీ మనకి ఎడ్యుకేషన్లో మనకు కావాల్సి పడుతుంది. ఇప్పుడు మీరు అమెరికాకు పోతారు, ఇవన్నీ కొంచెం ఉండే ఉండాలా, లేకుంటే మనం యావదనో ఒక ఎగ్జామ్ పాస్ కావాలా, ఇవి ఉండాలా? ఇప్పుడు నేను క్రికెట్ ఆడకూడదు, ఎగ్జామ్ దగ్గర వచ్చింది, 6 నెలలు ఇంక 2-3 నెలలు ఉంది అనేది మనం పోర్ట్స్ ఇచ్చేస్తాము, మరి మనం ఓట్లు పోయేది ఇచ్చేస్తాము, స్నేహితుల చేతిలో హార్ట్ కొట్టేది ఇచ్చేస్తాము, టీవీ చూసేది ఇచ్చేస్తాము. ఇవి నిగ్రహం కదా, ఇవి వైరాగ్యం కదా. మనం అమెరికాకు పోతే ఎట్లు సంపాదించేస్తాం? మనము ఎవదో ఓట్లో ఉంటారు, నా కొడుకు ఎవదో ఓట్లో ఉండే అక్కడ పని చేసి వాడు సంపాదన చేసుకొని చేసే అక్కడ తల్లిదండ్రుల్ని త్యాగం చేస్తాము. అట్లా మన స్నేహితులు మనకి దగ్గర ఉండేంత త్యాగం చేసి గుత్లేకుండా తొట్టుపోయి ఎక్కడో ఉండుకొని కష్టం పడుకొని చదువుతాము. ఇది త్యాగం కదా. ఈ మనం ఒక జుట్టు సంపాదన చేయాల్సింటే ఇంత త్యాగం చేయాల్సింటే ఇంకా పర్మనెంట్గా ఉండేది మనకు చిక్కలాంటి ఎంత త్యాగం చేయాలా. దీన్ని ఇంద్రియ నిగ్రహ, మనసిన నిగ్రహ, మనసు అంతే నేను చెప్పినట్లేనలా అట్లా. ఓకే, ఆమె ఇంకా ఉపరక్తి అంటే మనకి రతి అంటే దాంట్లోనే మునిగిపోయేది. మూడు పొద్దులు టీవీ చూస్తూ ఉండేది, మూడు పొద్దులు స్పోర్ట్స్ ఆడుతూ ఉండేది, ఇవన్నీ చేయకూడదు. అన్నిట్లోనూ కంట్రోల్ ఉండాలి నాకు. రతి అంటే దాంట్లోనే మనం మునిగిపోయేది. సో అది ఉండు, అది కూడా ఇచ్చేదల. దెన్ తితిక్ష మనకి నిత్య అనిత్య అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుఖ దుఃఖ ద్వంద్వాలు ఉంటాము, డ్యూయాలిటీస్, సుఖ దుఃఖ, శోక మోహ, రాగ ద్వేష, లాభ నష్ట, జయ అపజయ, అప్ అండ్ డౌన్. మనము రోడ్లో పోతే అప్పు చిక్కింది, డౌన్ చిక్కింది. రోడ్డు ఒకే తరం ఉండక సాధ్యమా? లేదు. మన సంసారం ఉంటే సుఖమో దుఃఖమో అన్నీ ఉండే ఉంటుంది. మనం రెండును ఈక్వల్గా మనం యాక్సెప్ట్ చేసుకోవాలా. ఇది దవల. మన మనసు ఎప్పుడూ శాంతంగా ఉండాల. ఏం సిచ్యువేషన్ వస్తున్నా మన మనసు విలవిలాంట అల్లాడకూడదు. మన మనసు శాంతంగా ఉంటేనే ఈ తత్వంలో నిలిచేకయ్యేది. దానికోసము తితిక్ష, శ్రద్ధ. ఇప్పుడు మీకు శ్రద్ధ వచ్చింది చూడండి. మీరు ఎంత పబ్లిక్ దగ్గర దగ్గరగా ఐ థింక్ నెల నెలకి అనుకుంటాను నేను, 1వ తారీఖు ఇంకా నేను అనుకోండేది, ఈ నెల పూర్తి మీరు ఎంత శ్రద్ధగా మీకు ఎంతే పనులున్నా వచ్చి వింటూ ఉండరు. ఈ శ్రద్ధ ఉండాలి. ఇది ఇంతకు మాత్రం నిలుచుకోకూడదు. కొనాక మనము సెల్ఫ్ రియలైజ్ అయ్యే వరకు ఆ ఆసక్తి, ఆ ఇంట్రెస్ట్, ఆ శ్రద్ధ మనకు ఉండాలి. మనము చూడండి ఇప్పుడు పుట్టినప్పుడు ఇంకా మనం చచ్చే వరకు ఈ దుడ్డు సంపాదన చేసే ఇంట్లో మునిగిపోయి ఉంటాం. మనకి శరీరంగా ఈ థాట్స్ వస్తే, ఈ యోచనలు మనం చేసే అంటే, ఈ రీతి మనకి నాలెడ్జ్ చిక్కే అంటే, చె టెంపరీ దానికి నేను ఇంత చేస్తా ఉన్నాను, పర్మనెంట్ దానికి ఎంత చేయాలా అనేది దావాల. అప్పుడు టెంపరీ మనం ఆటోమేటిక్గా తక్కువ చేసుకుంటాము. ఈ మాట వీళ్ళే చెప్పి శ్రీనివాసులు ఏం చెప్పండి, ఏం సార్ ఈ విచారం అంతా వింటా ఉంటే ఇద్దరి అలసారి సంపాదించేలా ఊరే చాలు కదా సార్ అన్నారు. చూడండి ఎంత బాగుంది. నా కొడుక్కి నేను చెప్పేటప్పుడు పెళ్ళి చేసుకున్నాను, మనకి మొదలే చెప్పింటిని, చూడరా ఇద్దరు దుడిసేదొద్దు, దేవుడు మనకి ఎంత కావాలో అంత ఇచ్చిండాడు. మీరిద్దరు దుడిసి ఎవరికి తెచ్చి పెడతారు, పోయేటప్పుడు ఏం ఎత్తుకొని పోతారా? నేను చెప్తా ఉండింది, నీ పెళ్ళం దుడికూడదు, ఇంటి పని చూసుకోవాలా, నువ్వు దుడి, ఇద్దరు సుఖం పొడవచ్చు. ఇద్దరు ఆఫీస్ వర్కులు చేసేది, ఇద్దరు దుడిసేది, ఆ దుడ్నే మనం తింటామా? ఎంతే సంపాదన చేసినా మనం తినేది ఒక పొద్దు, 2 పొద్దులో, 3 పొద్దులో, దానికి ఇంత కష్టం పడాలన్న అని నేను చెప్తా ఉంటే వాడుకో, అది అంతే మిగిలికాలే సరే ఇష్టమాయ కొనకు వాడు కూడా అట్లా ఊరికి ఒక బిఎస్సీని కాదు ఏమని బీఏ డిగ్రీ ఏమో చేసుకున్నాడు వాడు, చేసుకోండి. ఇప్పుడు ఇద్దరు వంటి పనులంతా వాయం చేస్తారు, వీడు ఆఫీస్ ఫోన్ చేస్తారు,
ఇద్దరు ఖుషీగా ఉంటారు, మన లైఫ్ ఏముంటుందో దానన్నా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఈతర దుడ్డు మనకి ఎప్పుడు ఈ ఒక నాలెడ్జ్ వస్తుందో, జీవనం అంటే ఏమిటో మనం తెలుసుకుంటామో, అప్పుడు మనకి మన రీతే వేరే అయింది. వి ఎంజాయ్ ది లైఫ్ కొన్ని ఆ తర. సో మనకి దేవుడు ఎంత ఇస్తే అంత సుఖంగా ఉండేది మనము నేర్చుకోవాలా. అది అంటే శ్రద్ధ, సమాధానం. ఎప్పుడు మనకి దేవుడు ఏమిస్తాడో దాంట్లో సమాధానంగా ఉండదా? ఎంతే తక్కువ చేసిండి దేవుడు సత్య హరిశ్చంద్రుడు, చాలా సమాధానంగా ఉండే. అట్లా వాడి పని లోపల శ్రద్ధ ఉండే. వాడు రాజు ఉన్నప్పుడు ఎట్లా శ్రద్ధగా వాడు పని చేస్తా ఉన్నా, శ్మశానంకి వచ్చేటప్పుడు అదే శ్రద్ధ ఉండే, అదే నియత్తి ఉండే. వాడు సత్యం ఎడిలే, వాడు కొడుకుని కాల్చాల్సిందే కూడా దుడ్డు లేదు ఉంటే నాకు ఎద్దు. అయితే మా యజమానులకి ఇచ్చే దుడ్డి అసత్యం ఎడిలేదు, ధర్మం ఎడిలేదు. వాడు రాజు అయినప్పుడు అట్లే ఉండే, వాడు శ్మశానంకి వచ్చేటప్పుడు అట్లే ఫాలో అవుతా ఉండే. ఇది ఈ ఆరు సాధనలు ఉండాల. మన దగ్గర ఉండే దుడ్డు కాదు సంపత్ అంటే, ఇది ఎవరి దగ్గర ఉంటుందో హ్యాపీనెస్ జాస్తి అయితే పోతుంది. చూడండి ఇక్కడ అన్నీనో అంతే, హ్యాపీనెస్కి ఇది జాస్తి అయితే పోతుంది. ఇది ఎవరి దగ్గర ఉంటుందో మీరే చెక్ చేసుకోండి. నా దగ్గర ఎన్ని ఉంది, యావి యావది ఉంది, యావది లేదు. ఇది ఎవరి దగ్గర జాస్తి ఉంటుందో వాళ్ళకి హ్యాపీనెస్ అన్న ఉంటుంది. నాట్ ది మనీ క్వైటీరియా, మీ బ్యాంక్లో ఎంత ఉంటుంది, మీకు ఎంత ఇది ఉంది, అది కాదు సంతోషం ఇచ్చేది. అలా ఓకే. నెక్స్ట్ ఇది నాలుగోది, చాలా ఇంపార్టెంట్, ముముక్షత్వ. నాకు మోక్షమే కావాల, మోక్షమిడిచి నాకు ప్రపంచంలో ఇంకేమి వద్దు, మోక్షమే నా జీవనము, నాకు మోక్షమే కావాల. ప్రపంచంలో మనుషుడై పుట్టి ఇంకా వాడి నిజమైన కర్తవ్యం మీద ఒకటే. ఇది ఇడిచి మిగిలిండేది ఏం చేస్తున్నా మనం, ప్రాణీలకు నాకు ఏమీ వ్యత్యాసం లేదు. ఇప్పుడు చూడండి మనం ఈ దా వచ్చే మొదలు ఏం చేసినాం ఇప్పటి వరకు, కుక్కులు నక్కలు ఏం చేస్తున్నా అంతే నేను చేస్తూ ఉండేది. పుట్టిన్నాను, బిడ్డలు పెరిగించిన బిడ్డలు పుట్టించినాను, ఆహారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ఒక దినం నేను చచ్చిపోతాను. ఏముంది ఇట్లోపన, ప్రాణీలు చేస్తూ ఉంది. మరి మనిషి అయ్యి మనిషికి బుద్ధి శక్తి బాగుంది, జ్ఞాపశక్తి బాగుంది, అంతా బాగుంది. దేవుడు ప్రాణీలకి ఇంత ఇచ్చిటాడు, మరి మనిషి ఏమిటి పుట్టించిండాడు అనేది యోచించేసేది వద్దాం మనము. దాన్ని వివేకము, వివేకం అంటేమి, ఇదే ఇవన్నీ నిత్య అనిత్య వస్తు వివేక. ప్రపంచంలో ఇది నేను కుక్కకు చెప్తే ఏమర్థమవుతుంది, ఏమీ అర్థమయ్యలే. ఏ నువ్వు ఆత్మస్వరూపుడు అయిండవు, తత్వమసి శ్వేతకేతు, అవునప్పు అవును, నువ్వు దేవుడు అయిండవు ఉంటా కుక్క బో బో అనిపోతుంది. నిద్ర నేను ఏమైనా చెప్తే దానికి అర్థమవుతుందా? దానికి వేకింగ్ ఉంది, స్లీప్ ఉంది, డ్రీమ్ స్టేట్ ఉంది. అయినా దానికి దాన్ని మనకే అనలైజ్ అయ్యలే, దానికి ఎట్లయింది? ఎవరైనా చెప్తే అర్థం కావాలా? దాన్ని చెప్తే ఎక్కడికి గుర్తయింది? దానికి మాట్లాడేకి వస్తుందా, ప్రశ్నేసేకి వస్తుందా? వచ్చేది. మరి దానికి వివేకం ఉంది, మనసు బుద్ధి చిత్త అహంకారము ప్రాణీలకు ఉందా లేదా? నా ప్రశ్న, ప్రాణీలకి మనసు బుద్ధి చిత్త అహంకారము ఉందా లేదా? వాటికి కూడా ఉంటాయి అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ ఉంటుంది. చూడండి బుద్ధి ఉంది, ఆమెనిక వివేకము. నా యజమానుడు ఎవడు, దొంగ ఎవడు, అవుట్లోడు ఎవడు, గుర్తులేదు అదే. దాన్ని గుర్తులేకుంటే ఇంటికి వచ్చిన వాళ్ళు అంతా బొగలేది, ఇంట్లో ఉండేవాళ్ళని యారు బొగలేలే, ప్రీతిస్తుంది అది, నెక్కుంది. మేము మా ఇంట్లో కుక్క సాకేంటి, మేము పోమరిన్ కుక్క. మేము అప్పుడు మెడికల్ కాలేజ్లో దావణగారికి పయడిస్తే ఒక ఏడాది ఇట్లా ఏడాదికి ఒకసారి వస్తున్నాం. మా ఇంట్లో కుక్కని మూలు కట్టింటా ఉంటారు చైన్ వేసే. మేము పోయిన తక్షణము ఆ రెండు కాళ్ళు అది నిలుచుకొనేసి ఎరుకుతోటి కాళ్ళు, ఇంక రెండు కాళ్ళు ముందుకు కాళ్ళు లోపున ఆ గొంతుకి చైన్ ఎడిస్తుంది, అది నిలుచుకొనేసి ఇట్లా చేపెట్టి దాని దగ్గర ఫస్ట్ పోవాలా. మా అమ్మని చూసేది కాదు, పోయిన తక్షణము అది నెక్కి చేసి ఒక 5 నిమిషాలు మనం నడిచేయలేదు. అది ఏమి దాని ప్రీతి నిజంగా, యా మనిషి చూపించిన ప్రీతి, ఆ ప్రాణులు ఇచ్చే ప్రీతి. దుడ్డు కాదు మన ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేశారా? ఇప్పుడు దానికి బుద్ధి లేదా? బుద్ధి ఉంటే వివేకం లేదా? వీడు మా ఇంటోడు అనిందే ఎంత బుద్ధి ఉంది దానికి, దానికి వివేకం ఉంది. ఇంకా
జ్ఞాపశక్తి లేదా? 20 ఏండ్లైపోని వాళ్ళ యజమానులు ఎవరు నేను గుర్తిస్తుంది? ఆమెకి అహంకారం లేదా? అయ్యో ఇవాళ చెప్తారో, మా ఇంట్లో వెటనరీ డాక్టరు చెప్పరి, ఏం సార్ మీరు ప్రాణి సాకిండారా, మీరు మాంసం తినుకుంటే పోని ఆ కుక్క బతికిండేదే తిని అది పుట్టిండేదే మాంసం తినేటి, ఏం సార్ మీరు మాంసం ఇచ్చేది ఉంటే ఏంట సార్ అంటూ ఉంటారు. మా పొన్నుకి చెప్పేసి వాడు ఒక 10 రూపాయలకి మాంసం అప్పుడు అంతే ఇస్తే వాడు కవర్లో తెచ్చిందే ఎంకులతో మా కాంపౌండ్లో పెట్టిస్తూ ఉండే ఆ తింటా ఉన్నాం. తెలుగులో మాట్లాడేది దాని దగ్గర, దాని పేరు హనీ అంట. హనీ నాకు చూరియే అంటే చాలు అది అంటా ఉండే. దానికి అది ఇష్టము, మేము ఎవరు ముట్టుకూడదు, దాని దగ్గర పోతే పుట్టి ముట్టిస్తూ ఉండలే మాకి, దానికి అది ఇష్టము. చూడండి ఒక సన్న పురుగు పోతూ ఉంటుంది, దాన్ని ముట్టెక్కిపోండి, దూరం పోతుంది. కుక్కకి నేల బాలుని ఇంకా పెట్టి తల వరకు అంతా నేను ఉంటుంటుంది, దాన్ని ముట్టండి చూస్తాం మీరు. ముడితే అది బర్ర అంటుంది, అది గుత్లాకు ఉన్నవాడు ముడితే దాని బిడ్డను ముట్టండి మీరు చూస్తాము, ఇడిచలేదు అది, కొరకేకి వస్తుంది అది. నా నేను నాది అన్నీ ఉంది దానికి, బట్ మనంత వివేకం లేదు. ఏమైనా కానీ దట్స్ నాట్ ఇంపార్టెంట్. ఒట్లు మనకి ఈ సంపత్తి ఉండల్లా, ఇదే ఇంకా నాకు మోక్షమే కావాలా. మోక్షం అంటే ఏమి? సెల్ఫ్ రియలైజేషన్, నా నిజమైన స్వరూపం జ్ఞానం కావాలా. ఇది అయిపోతే ప్రపంచంలో దానంత ఆనందం అంత ఇంకొకటి లేదు. తిరిగి పుట్టేది అన్నీ తప్పించుకోవచ్చు. ఎన్నోసారి చెప్పాలంటే నాకు ఇప్పటి వరకు జీవనమే బేజారు కాలేదు. నాకు ఈ సెల్ఫ్ రియలైజేషన్ అంటే నాకు దీనికి ఇంతో ఆసక్తి లేదు, పుట్టే తప్పించుకోనే నాకేం ఆసక్తి లే. బట్ ఐ షుడ్ రియలైజ్ మన నిజమైన స్వరూపం జ్ఞానం కావాలి వరకు ఇంకా ఇట్లా పొజ్జన్మలు వస్తున్నాయి, ఐ డోంట్ మైండ్. నాకేం సంసారం యాపద్దు, బేజారు నేను కానీ యాపద్దు లేదు. ఓకే, ఈ క్వాలిఫికేషన్ ఉండల్లా. ఇప్పుడు నేను పియూసీ పోల్స్ అంటే నాది ఎస్ఎల్సీ అయ్యిండల్లా. నేను ఇప్పుడు యావదన్నా ఇంజనీరింగ్ మెడికల్ పోల్స్ అంటే నా పియూసీ అయ్యిండల్లా, పిహెచ్డికి పోవాల్సింటే అయ్యిండాలి. అట్లా ఈ క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదయ్యే దానికి నేనేం చేయాలా? నా దాంట్లో అందరిలోనూ కొంచెం కొంచెం ఉంటుంది, ఇది ఉండేది ఉంట కాదు. అయితే దానికింత వెనకలు సాధనకు పోవాలా? ఈ సాధనలు అన్నీ ఒకటికింత ఒకటి కష్టము. నేను కష్టంని ఇంకా వస్తూ ఉన్నాను, ఫైనల్ పిహెచ్డి క్లాస్ ఇంకా నేను కింద లెవెల్కి వస్తూ ఉన్నాను. మనం ఎక్కడున్నామో చూసుకోవాలా, ఇక్కడ ఉన్నామా అంట చూసుకోవాలి. ఇక్కడ లేదు, ఇక్కడ ఈ ఒక క్వాలిఫికేషన్ దావాల్సి ఉంటే నాకు ఇది ఉండాలా, ఇది కావాల్సి ఉంటే ఇది దావాల్సి ఉంటే ఏం చేయాలా? దాని వెనకల సాధనలు దావాలా? దాని వెనకల సాధనలు ఏమి? ఇక్కడ చూడండి, దీనికి డైరెక్ట్ సాధన, దీని వెనకలది అడ్జువెంట్ సాధన, లేకుంటే సహకారీ సాధన అంటాం. సో దాని వెనుకది పరంపరా సాధన. సాధనలు ఉండేది మూడే, రెండు, ఒకటి వస్తుతంత్ర, ఇంకొకటి కర్తృతంత్ర. వస్తుతంత్ర అంటే వస్తు ఎట్లుంటుందో అలా జ్ఞానం కావాలా. ఇప్పుడు నా క్వాలిఫికేషన్ లేదు, అప్పటికి నేనేం చేయాలా? ఇంకా ఇది ఒకటి ఇచ్చేస్తే వస్తుతంత్ర. ఈ వస్తుతంత్ర అంటే ఏమనేది నేను ఆమెకి చెప్తాను. దాని ఇవి ఇంక మిగిలిండేది అంతాను కర్తృతంత్ర. దానికోసమే ఇవన్నీ కర్తృతంత్ర హెడ్డింగ్లో వచ్చేసింది. ఇక్కడి ఇంకా రైట్ సైడ్కి వస్తుతంత్ర, ఇక్కడి ఇంకా ఈ తొట్టుకి కర్తృతంత్ర, సారీ ఇది కర్తృతంత్ర, ఇది ఇక్కడి ఇంకా ఇక్కడి వరకు. ఈ ఇక్కడుండేది మూడే సాధనలో డైరెక్ట్ సాధన శ్రవణ మనన ధ్యానం. అయితే ఇంకా కాల కాలేదు అంటే మనము దాని వెనుకలు నాకేమో డిఫిషియన్సీ ఉంది అంటే దీన్ని చేసుకుందావాలా. ఇవన్నీ జజ్జత్లోనే చేయాలా. ఇక్కడ ఎట్లా అంటే, ఇక్కడ నాది మిడిల్ స్కూల్ అయ్యాము, ఇంకా నేను ఎక్కడో పైస్తుంది, సో దాన్ని ఇంకా ఇది అన్ని జిజ్జత్లోనే చేయాల్సి పడుతుంది మనం. ఓకే, మీది సైలెన్స్ సైలెంట్ మోడ్కేయండి. ఓకే, సో అక్కడికి సో ఇది ఏమిది అడ్జువెంట్ మీన్స్?
సౌజన్య మీది సైలెంట్ మోడ్ కేని చేసిండరా? ఆల్రెడీ సైలెంట్ మోడ్ లోనే ఉంది సార్. అవునా? ఏమో డిస్టర్బెన్స్, ఏమో డిస్టర్బెన్స్ వస్తుంది, నో ప్రాబ్లం. సో ఈ అడ్జువెంట్ సాధనలు ఏమి అంట, మనము అష్టాంగ యోగ చూస్తాం, ఎక్కడికి వస్తా ఉంది అది డిస్టర్బెన్స్ ఇంత? తెలియదు సార్. అదే మీరు ఆఫ్ చేసిండరా, సైలెంట్ మోడ్ చేసిండరా? అవును సార్, నాది మ్యూట్ లో, మాది మ్యూట్ లోనే ఉంది. సరే మరి, సరే అండి, నో ప్రాబ్లం. సో అడ్జువెంట్ మీన్స్ సహకారీ సాధన. అవంటే ఏమైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన భగవద్గీత 13 అధ్యాయంలో వచ్చేదంతా అదే సాధనలో. మీకు సింపుల్గా చెప్పాలంటే యమ నియమాలు నేను చెప్పినాయి, 5 యమ, 5 నియమాలు. ఒకటి మనసుకు సంబంధపడినది, ఇంకొకటి శరీరానికి సంబంధపడినది. శరీరం అంటే కర్మేంద్రియ ఇంద్రియాలు. ఇది వచ్చిందే బరీ మనసుకి. అట్లా యమ నియమ, యమ అంటే నేనేం చెప్పింటిని, సత్యం చెప్పేది, హింస చేయకూడదు, సత్య అహింసే బ్రహ్మచర్య పాలనే. ఇప్పుడు నేను 24 గంటలు టీవీ చూస్తూ ఉంటే ఐఎమ్ బ్రేకింగ్ ది బ్రహ్మచర్య, చూసేది చేసేది ముట్టేది అన్నీ కూడాను పాలనే చేయాలి. మనకి ఏ దేవుడు ఏమి ఇచ్చింటాడో దాంట్లో తృప్తిగా ఉండాల. 4వది దొంగతనం చేయకూడదు. ఈ 5 ఇవి మనసుకు సంబంధపడ్డది. నెక్స్ట్ డూస్ అండ్ డోంట్స్ అంటాము, దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాము. ఇది స్పిరిచువల్ పోని పోకుండి అందరికీ కూడా ఇది కావాల్సింది. ఓకే, మీకు ఇన్పడిస్తా ఉందా? ఏమో గలట, సమ్ డిస్టర్బెన్స్, ఎవరో మాట్లాడేది. మీకు ఇన్పడిస్తా ఉందా సౌజన్య? అది నలిసి ఏదో డోర్ నాయిస్ లాగా అనిపిస్తుంది సార్. అదే ఇన్పడిస్తాం, డోర్ క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తున్న నాయిస్ వస్తుంది. అది లేదు సార్, మాకేమంత డిస్టర్బెన్స్ ఏం లేదు, లైట్గా ఉంది. విల్ గో హెడ్. అప్పుడు ఇంకేమైతుంది, ఇది అడ్జువెంట్ మీన్స్, ఇది యమనియమాలు అని చెప్తాము. పోనీ ఇది మైండ్ కాయ. ఇప్పుడు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలకి వీటికి డూస్ అండ్ డోంట్స్ అంట. ఇవి యావది, శౌచ క్లీన్లీనెస్, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు ది గాడ్లీనెస్. క్లీన్లీనెస్ అంటే ఏమి, కాయ వాచ మనస, కాయ వాచ మనస మూడు శుద్ధంగా ఉండాల. ఆమెను ఇంకా ఇది వచ్చిందే స్వాధ్యాయము, మంచి పుస్తకాలను అభ్యాసం చేయాల. అంటే ఉపనిషత్తులు, అంటే మా ఆత్మనకు సంబంధపడి పుస్తకాలు అట్లానే మనం చదవాల. నెక్స్ట్ వచ్చిందే తపస్సు, ఈ సాధనలన్నీ చేసి అంటే ఇదే ఒక పెద్ద తపస్సు. ఆమె ఇంకా సమాధానం, ఎప్పుడు మనము హ్యాపీగా ఉండాల, సమాధానంగా ఉండాల. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈశ్వర ప్రణిధానం, కంప్లీట్ సరెండర్ టు ది గాడ్, దేవునికి. అట్లా ఇసో ఈ ఇట్లా ఇట్లా ఇంకా మస్తుకు వస్తుంది, శబ్దానికి తెలుసుకుంటామంట. ఈ సాధనలు నాకు ఉందా, ఇవి నేను చేయాల, దానికే మన లోపల సత్యం చెప్పేదానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి సత్య హరిశ్చంద్ర అంట అనేది. ఇవన్నీ ఇప్పుడు నాకు ఇవి కూడా కొంచెం ఉంది లేదు అంట పెట్టుకోండి, అప్పుడు నేను ఎక్కడికి పోవాలా? ఇంకా వెనుక సాధనలు ఉందా? ఉంది. ఇక్కడ వస్తుంది చూడండి, కర్మయో మత్తే జపము, మత్తే ఉపాసన. కర్మయోగ అంటే నేను చెప్పింటిని, మనం ఏం పని చేస్తున్నా దాన్ని కర్మయోగ రూపంలో చేయాల మనము అంటాం. సో కర్మయోగ రూపంలో అంటే ఏమి,
మనం అర్జునుడు కూడా వాడు యుద్ధం చేసేది నువ్వు కర్మయోగంలో చేయంటి అని చెప్పేది. నేను చేస్తా ఉన్నే అహంకారం ఉండకూడదు, ఫలాపేక్ష ఉండకూడదు, బ్యాలెన్స్డ్ మైండ్ ఇంకా చేయాలా, ఇది దేవుడి పని అంట చేయాలా కర్మయోగ. జప అంటే మనకు కొత్తు జప్ ఇవి రెండు పెట్టుకుంటాం చాలు. ఇప్పుడు నాకు ఇవి కూడా లేదు ఏం చేయాలా అంటే ప్రశ్న వస్తుంది ఇక్కడ. అప్పుడు మన ఇవిట్లోపున మన రక్తగతంగా వచ్చింటుంది అవుట్ కోసమే. పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు మన ఇండియా లోపల ప్రతి ఒక్కరికును ఆధ్యాత్మ అనేది బ్లడ్లో ఫ్లో అయి ఉంటుంది. దాని ఏమంటాం మనం తెల్లవారులేసిన తక్షణం దేవుడికి మొక్కోవాలా, మన పండుగలు అన్నీ దానికోసమే చేసిండేది, ఉపాసం చేసేది, జాగరణ చేసేది, మన మోసం చేయకుండేది, హింస చేయకుండేది. చూడండి ఇవన్నీ మన ఇంట్లోనే ఉండేది. ఫారిన్ కంట్రీస్ లోపల వాళ్ళకి ఆ హింస అనేది ఏమీ లేదు, ఏం కావాల్సినా తింటారు. చైనాకంతా పేడిస్తే పాములు గేములు అక్కడ మనుషుల్ని తింటారో ఏమో అట్లా. అమెరికాలోనూ కూడా ఎక్కడో తొట్టం మనుషులనే తింటా ఉండరే, ఆవులంతా తినే గ్యారంటీ ఉంది. ఇరాన్లో అక్కడ అంగండిలోనే ఆవులనంతా చంపి దాన్ని కొట్టింటా ఉంటారు. వాళ్ళకి సాపదు, వాళ్ళకి అవన్నీ ఏమీ లేదు. ఏమన్నా కానీ నేను జనరల్గా దాన్ని చెప్పేది యావతర చెప్తాను, మన శాస్త్రంలో చెప్తారు కదా హోమ హవన యాగ యజ్ఞ దాన ధర్మ జప తప వ్రత నియమ ఉపవాస యాత్రే గంగా స్నాన ఇవన్నీ మన లోపం పెట్టిండారు. పుట్టినప్పుడు ఇంకా సచ్చే వరకు దీన్ని చెప్తానే ఉంటారు. ఇవన్నీ మనం అట్లీస్ట్ చేస్తా ఉంటే మనకి ఓ జన్మం కాదు ఇంకొక జన్మంలో ఈ క్వాలిఫికేషన్ వస్తుంది. ఇది మొదలనేది పరంపరా సాధన, రెండోది సహకారీ సాధన. దీన్ని చేసుకోము ఇంకా నాకు ఈ బ్రిడ్జ్ దాటల్సింటే క్వాలిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ శ్రవణ మననం ధ్యానం ఇంకా నాకు మోక్షమైంది. సో మీకు ఓవరాల్ పిక్చర్ చిక్కే. సో ఇప్పుడు నేను వస్తుతంత్రం అంటే ఏమి, కర్తృతంత్రం అంటే ఏమి డెఫినేషన్ ఇప్పుడు చెప్తే మీకు అర్థమైంది. వస్తుతంత్రం అంటే వస్తు ఎట్టుంటుందో అలాగే నేను అనుభవం చేసుకోవాలా, చూడాల. అంటే అక్కడ తాడు ఉంటే తాడు ఉంటేనే బతుకోవాలా నాకు. ఇది వస్తు, ఆ ఆబ్జెక్ట్ ఎట్లుంటుందో అట్ల జ్ఞానం కావాలా అనేది ఇది. ఇది కర్తృతంత్రం అంటే ఏమి, ఇక్కడ కావాల్సింటే నేను చెయ్యొచ్చు, లేకుంటే అదే విడియచ్చు, లేకుంటే వేరే రీతిలో చెయ్యొచ్చు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంగళూరుని ఇంకా మైసూరుకు పోవాలా, అప్పుడు నేనేం చేయొచ్చు, నడుచుకొని పోవచ్చు, స్కూటర్లో పోవచ్చు, కార్లో పోవచ్చు, రైల్లో పోవచ్చు, ఏరోప్లేన్లో పోవచ్చు, ఇన్ని చాయిస్ ఉంటాం. లేదు నేను పోయేదేలే, లేదు నేను మెయిన్ రోడ్లో పోయేలేదో, నేను చుట్టుకొని పోతాను. సో మూడు పాసిబిలిటీస్ ఉంటుంది యావట్లో కర్తృతంత్రాలో. ఈ వస్తుతంత్రాలో ఎన్ పాసిబిలిటీస్ ఉంది అంట నా ప్రశ్న. ఇప్పుడు వస్తుతంత్రాలో ఏం పాసిబిలిటీస్ ఉంది, ఏమైనా చేంజెస్ ఉందా? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, చెప్పండి ఎవరన్నా. ఇప్పుడు దీంట్లో ఇంత ఉంది వేరియేషన్స్. ఈ సాధనలు కావాల్సింటే చెయ్యొచ్చు, లేకుంటే విడియచ్చు, లేకుంటే వేరే రీతిలో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జపము నేను చెప్తే మీరు కావాల్సింటే సాధన చేయొచ్చు, లేదు దాని చేతికి వేరేది ఏమైనా చేర్చుకోవచ్చు, లేకుంటే చేయకను ఉండొచ్చు అట్లా. అంటే ఈ సాధనలంతా మనం ఎట్లు కావాల్సినా దీని ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఎట్లు కావాల్సినా చేయొచ్చు. బట్ ఈ వస్తుతంత్ర ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. యావది ఫ్లెక్సిబిలిటీ ఏం చెప్తారు మీరు, ఏం చెప్పింది అర్థమైన మీకు? వస్తుతంత్రం అంటే అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, అంటే దీనికి వేరే ఆప్షన్ అనేది ఉండదు. వస్తుతంత్రం అంటే మీరు ఖచ్చితంగా ఒకటి శ్రవణం అంటే కంపల్సరీగా అది కరెక్ట్ శ్రవణం అనేది చేయాలి, మీరు వేరేది చేసేదానికి. ఇప్పుడు చూడండి పాము అంటే ఎదుర్కొంటా ఉన్నారు, అక్కడ ఇంకా వచ్చేవాడు చెప్తాడు ఎవరో చూస్తున్నాడో ఏ పాము కాదు ఉంటా, నాకు దిగులు పోయలేదు, వాడు ఏం చేస్తాడు దా చూపిస్తానంటే టార్చ్ చేసి చూపిస్తాడు. చూపించిన తక్షణం మనకు అయిపోయా ఇంకా ఫినిష్, మన దిగులు ఇమ్మీడియట్గా పేడిస్తుంది, చే
ఆ కుండేది తాడు, నేనేం అట్లా ఎదుర్కొంటుని. మీరు తాడుని వేరేదేమైనా అనుకోండి చూస్తాం, చెడు ఉంటే అనుకోండి చూస్తాం, అయ్యలే. వేరే ఇంకేమైనా అనుకోండి, అది పువ్వులు హార అంట అనుకోండి, అయ్యలే. నేల బిరుకు అనుకోండి, అయ్యలే. చూడండి ఎట్లుంది, అది ఎట్లుంటుందో అలాగే చేర. ఒకే చాయిస్ ఉండేది, నో అదర్ చాయిస్. దానికోసము ఇక్కడ నో చాయిస్, అది ఎట్లుంటే అట్లే మనకు అనుభవం కావాలా. అయితే ఇక్కడ అట్లు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్మయోగ, నేను చెప్తాను అట్లా చేయాలంట, అవసరం చేయొచ్చు. ఎందుకు చేస్తారు, చేసేలే కొందరు, ఇంకొందరు చేస్తారు, నాలుగు చెప్పే నాలుగు చేసుకొని చేసేలే. ఒకటి చేర్చుకోవచ్చు, లేకుంటే ఇడియచ్చు, ఇట్లకి అవసరం కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్లో ఈ కనగడ రామదాసులకి జపము, వాళ్ళు అయిన ఇంకా వాళ్ళు అయ్యి ఏమి ఇస్తారు వాళ్ళకి, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అంటే చెప్తారు. అది బ్రహ్మ చైతన్యులు చెప్తామనింది అందరూ. వీళ్ళు రామదాసులు ఏం చేసిరి, దాని జతికి ఓం చేరిస్తే ఇంకా ఫాస్ట్గా అయితే నేనే దానికి ఓం శ్రీరామ్ జయరామ్ జై జయరామ్. ఇప్పుడు మేమంతా చెప్పేది అదే, ఓం శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ అట. నా గురువులు చెప్పేది అదే, నా గురువులు వాళ్ళ గురువులైన రామదాసులు చెప్పేది అదే. ఇక్కడ బదలావణ చేసుకోవచ్చు. మొదలు నేను ఓంకారం చేస్తా ఉంటమే, చే అది వద్దు ఉంటే ఇడి చేసింది, ఇప్పుడు రాముడు మంత్రం పెట్టుకుంటేనే మొదలు నాకు ఇది చెప్పిండ్రు ఎవరో జపాలి చిన్నప్పుడు, ఎవరు నేను చేస్తానే ఉండలే. ఇట్లా దీంట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో దీంట్లో నో ఫ్లెక్సిబిలిటీ, ఆ వస్తే ఎట్లుంటుందో అట్లా జ్ఞానం కావాలా. సో మన జ్ఞానం అయ్యేది దీన్ని ఇంకానే, దీన్ని ఇంకా అయ్యేదే లేదు, జ్ఞానం అయ్యేదే లేదు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఇంకా బాగా స్పష్టమవుతుంది. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా వస్తాను, చాలా సింపుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నేను పాము అంటే ఎదుర్కొంటుంది, అక్కడ పాము అంటే ఎదుర్కొన్న తక్షణము అక్కడ నేనేం చేస్తాను, అక్కడ పాము పాము అంటే ఎదుర్కొంటా ఉన్నాను, వాడు ఆ తోటి ఇంకా ఒకడు వస్తాడు, వాడు చెప్తాడు ఏ పాము కాదది పక్కము అంట అంత చెప్తాడు పెట్టుకోండి. ఇప్పుడు నాకు ఈ దిగులు ఎప్పుడు పోతుంది సార్, ఏం చేస్తే నాకు దిగులు పోవాలా, పర్మనెంట్గా పోవాలా, ఏం చేస్తే పోతుంది సార్? మీరు అది చూసి కన్ఫర్మ్ చేసుకుంటే పోతుంది. వెరీ గుడ్. ఇప్పుడు నేను అది చేయలే, ఇది నేర్మైన డైరెక్ట్ వస్తుతంత్ర చేయలే పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దాన్ని ఇప్పుడు సత్యం చెప్తాను అంటే పెట్టుకోండి, ఈ సాధనలో ఈ సత్యమే చెప్తాను నేను, సుడి చెప్పేలేదు అనిందే. నేను అక్కడ కూర్చొని సత్యం చెప్తాను సుడి చెప్పేలేదు అనుకుని నేనేమన్నా అది జపం చేస్తే నాకే దుఃఖం పోతుందా సార్? అదే పోయలేదు. పోని అక్కడ కర్మయోగ చేస్తే పోతుందా? పోయలే. పోని నేను జపం చేస్తాను అక్కడ, ఏం జపము, అది పగ్గుము పాము కాదు, పగ్గుము పాము కాదు, పగ్గుము నేను గచ్చేస్తాను పెట్టుకోండి, జపం చేస్తాను 13 కోట్లు చేస్తాను, నాకు దిగులు పోతుందా సార్? అదే పోయలే. కరెక్ట్. పోని నేను అక్కడ ఇక్కడ వెళ్ళి దాని వెనుకల సాధనలో మీరు ఏమన్నా చేయండి, పోయలేదు. అది నాకు మోక్షం కావాలంటాను, పోతుందా? అదే దిగులు పోతుందా నాకు? పోయలేదు. నిత్యానిత్య వస్తు వివేక చేసరి మీరు ఏం చేసినా పోయలేదు. సత్యం చెప్పండి, పోయలేదు. హింస చేయొద్దండి మీరు, పోయలేదు. భయం పోయలేదు. మరి కర్మయోగ చేయండి, మీరు ఏం చేస్తారో అంత కర్మయోగాలు చేయండి, దుఃఖం పోతుందా? పోయలే. జపం చేయండి, పోయలే. పోని హోమ హవన యాగ యజ్ఞ దాన ధర్మ దానాలు చేయండి. పోనీముగా మన తూకమంత బంగారం దానం చేయిస్తాను, నాకే అది భయం పోతుందా? పోయలే. తపస్సు చేయండి, ఒక్కాలపై నిల్చుకొని ఉపాసన చేయండి, ఉపాస అంటే ఫాస్టింగ్, మీకు దిగులు పోతుందా? ఏం చేసినా పోయలేదు సార్. మరి ఏం చేయాల? అక్కడ పోయిందే టార్చ్లో చూపిస్తారు, లేకుంటే నేనే టార్చ్ ఎత్తుకుని పోయి చూసిందే చెప్పము ముగిసిపోయ. సో మరి దీనికోసము ఇవిటింకనే మనకు మోక్షం కావాల, వర్త్ వేరే పాసిబిలిటీస్ లేదు. దానికి దీనికి వస్తుతంత్ర అంటారు. మరి నా ప్రశ్న నెక్స్ట్, మీకు దీని ఇంకనే జ్ఞానం అయ్యేట్లుంటే మిగిలిండే కర్తృతంత్ర సాధనలు ఎలా చెప్పిండారు మనుశాస్త్రంలో అంట మీకు ప్రశ్న. ఎలా చెప్పిండారు సార్? అంటే అంత నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు సార్, అంటే ఎవరైనా ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి, కరెక్ట్గా తెలుసుకోవాలి అన్న ఇది లేకపోవచ్చు వాళ్ళకి.
వాళ్ళ కోసము ఇంకొక మార్గము, అంటే వాళ్ళు ఇలా చేస్తే వస్తుంది. మీకు అది ఎక్స్ప్రెస్ చేసుకు వస్తారా? ఎనీహౌ చూడండి, వాళ్ళకి ఈ ఒక క్వాలిఫికేషన్ దావల్ల. యావ క్వాలిఫికేషన్? ఈ క్వాలిఫికేషన్, ఈ ఇప్పుడు నేను ఇది పిహెచ్డి, నా క్యూట్ లోపనే నాకు పూర్తి మనసుకు సమాధానం అయ్యేది. ఇది దావల్సింటే నేను అది చూడాల్సింటే నా కళ్ళు బాగుండాలా సార్, నా మనసు దాని ఎనుకలు ఉండాలా సార్, దానిపైన వెలుపు పొడల్లా సార్, కరెక్ట్రా? అలాగా ఇక్కడ ఈ ఈ సాధనలు ఉంటుందా బేరవంతా? అలాగా నాకు నేను పిహెచ్డికి పోవలసి ఉంటే నాకు ఈ బిఎస్సి ఎంఎస్సి అయ్యిండల్లా, ఈ క్వాలిఫికేషన్ నాకుందా? ఇది ఉంటే ఇక్కడ తత్వంలో నిలిచేకి వస్తుంది, లేకుంటే వచ్చేలేదు. ఈ సాధనలు ఉండాలా? యావదది నిత్యానిత్య వస్తు వివేక ఇహ ఈ లోకము పరలోకంలో వైరాగ్యము ఈ ఆరు సంపత్లు క్షమతమ ఉపరతి తితిక్ష సమాధాన శ్రద్ధ మోక్షమే కావాలా అనే ఒక జిజ్ఞాసు ఆశ అది ఇంతుండల్లా. ఇది వచ్చేదానికి నేను యమనియమాలు ప్రాక్టీస్ చేయాలా? ఇది వచ్చేదానికి దానికింత ఇది సులభము, ఒకటికింత ఒక కష్టము ఈ కర్మయోగ జపము చేయాలా? ఇది నాకు వచ్చేల్సింటే మన లోపల ఈ సాధనలు అయ్యిండల్లా, హోమ అవన గంగా స్నానం ఇవన్నీ చూడండి ఇప్పుడు మనకు గుర్తాయా? సో మరి ఈ సాధనలు ఇంకా మోక్షం అయ్యలే కర్తృతంత్రం ఇంకా, అయితే దీన్ని నేను చేయకుంటే నాకు ఈ తత్వంలో నిలుచుకొని నా క్వాలిఫికేషన్ వచ్చాలి, నా మనస్సు తన తనుముని ఇడిచి ఆత్మతత్వంలో నిలుచుకోవాలా? సో ఇంత ప్రశ్న. కరెక్ట్ సార్, బాగా అర్థం చేసుకున్నారు మీరు. ఇప్పుడు నాది ఇంకొక ప్రశ్న నాది ఉంది మీకు వేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముమ్ముక్షత్వ, నాకు మోక్షమే కావాలా, ప్రపంచంలో ఏమీ వద్దు సార్, ఇది సెల్ఫిష్ కదేం సార్? ఇది నాకు మోక్షం కావాలా అనేది సెల్ఫిష్ కదా? ఇది నేను చెప్తాను, ఇది సెల్ఫిష్ మోక్షం కావాలా అనేది. ఏం చెప్తారు మీరు? సెల్ఫిష్ కాకపోవచ్చు సార్. ఎందుకు అంటే అందరూ ప్రతి ఏ ఒక్క పని చేసినా ఆ సంతోషం కోసమే చేస్తారు. అసలు ఆ సంతోషమే కంప్లీట్గా నాకు అదే కావాలి అనుకుంటే ఇంక అది అది సెల్ఫిష్ కాదేమో అనుకుంటున్నాను సార్. కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్లో నేను పైన పైన లెవెల్కి పోతే మనుష్యలోక ఆనంద, మనుష్య గంధర్వ లోక ఆనంద, పితృలోక ఆనంద, పితృలోకాల ఆనంద, దేవతలోక ఆనంద, ఇంద్రలోక ఆనంద, ప్రజాపతి ఇట్లా పైన పోతే నాకు ఆనందం బాగా చిక్కుతుందే బ్రహ్మలోకం వరకు పోతే. నేను దాన్ని అడగచ్చు కదా, అది 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 అడగకూడదు అని చెప్తారు. దీన్ని మాత్రం అడగచ్చు ఉంటే ఇది ఆశ కదా, ఇది ఒక ఆశ పెట్టుకున్నట్లు కాలేదు కదా. మోక్షం అనేది కూడా ఒక ఆశ కాలేదా? అది కాక సెల్ఫిష్. మోక్షం అయితే నాకు ఓనికి అవుతుంది, అప్పుడు అది సెల్ఫిష్ కదా సార్? ఆ రిమైనింగ్ ఆ బ్రహ్మలోకాలు డిఫరెంట్ లోకాలు అవన్నీ టెంపరీ ఆనందం సార్. ఇది ఇది కానీ కానీ ఇప్పుడు మీరు సాధన చేస్తే మీరు మాత్రం ముక్తులైతారు, బేరే వాళ్ళు అయ్యలే, కరెక్ట్నే? అప్పుడు అది సెల్ఫిష్ కాలేదా? నేను ముక్తుడు కావాలా అనేది సెల్ఫిష్ కాలేదా? చూడండి ఎట్లుంది ప్రశ్న, సూక్ష్మంగా ఉంది. కాదు, ఇది సెల్ఫిష్ కాదు. ఎలాగా? మీరు ఇప్పుడు డాక్టర్ కావాలా? నేను మొదలు అయ్యింట్లే కొత్తగా కావాలా? మరి దేవలోకం పోవాలా, స్వర్గలోకం కావాలా, నాకు ఆ పదవి కావాలా, ఈ ఇంద్ర పదవి కావాలా? నాకు మొదలు అయ్యింట్లే, నేను అది కాదు. ఇప్పుడు నేను కొత్తగా దాన్ని పొందల్లా, పొందితే పీడిస్తుంది. మోక్షం అలా కాదు. ఆల్రెడీ యు ఆర్ దట్ తత్వమసి శ్వేతకేతు, నువ్వు అది అయ్యిండావు. ఎవరు ఆత్మస్వరూపు లేదు, తెలుసుకొని తెలుసుకోకుండా ఆత్మస్వరూపులతోనే మనము. దాన్ని ఎవరన్నా కొత్తగా ఇస్తారా? గురువులు ఎవరన్నా తలపై చేయి పెట్టి మీకు మోక్షం ఇస్తాము అంటే నమ్మొద్దండి, ఇచ్చే కయ్యలే. అది అందరికీ స్వతహా సిద్ధము, ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్ట్ ఇన్. దాన్నే చెప్పేది ఆనందము అంతే, ఆవుతుండే ఆనందము టెంపరీ, నీ లోపనే ఉంది పర్మనెంట్. మీకు ఆవుకి చిక్కే ఆనందము కూడా దాన్ని ఇంకానే వస్తూ ఉండేది, మీకు ఆవుకి తొట్టయ్యే జ్ఞానము కూడా ఇక్కడి ఇంకానే వస్తూ ఉండేది. దానికి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప నిత్యుడు, వాడు ఎప్పుడూ నిత్యంగా ఉండేవాడు.
ప్రపంచం అంతాను ప్రళయమైపోవచ్చు, వాడు మాత్రం ప్రళయమయ్యలే. వాడు ఉండేవాడేవాడు, మీ ఫ్రిడ్జ్ గిజ్జో మిక్సీ ఫ్యాన్ ఏనంతా ఈ పైడచ్చు, కరెంట్ మాత్రం అట్లే ఉంటుంది. మీ ఇల్లే పడుకొని అదే కరెంట్ ఉంటుంది, కొత్తిల్లు కట్టండి అదే కరెంటే. చూడండి, అట్లా ఆత్ముడు నిత్యుడు శుద్ధుడు, వాడి లోపల కల్మషమే లేదు. మరి ఈ కల్మషం అంతా శుద్ధి చేసుకోండా, ముసురె తొలయబేకు మనసిన ముసురె తొలయబేకు, మనసుని శుద్ధి చేసుకోండి అంటారు కదా, ఎక్కడ తీసారంటే మనసు ఆత్ముడు కాదు, అది అనాత్ముడు. మనసు నాది, ఆత్ముడు నేను, ఎంత వ్యత్యాసం అని చూడండి. దానికి మనసుని శుద్ధి చేస్తే మనకి జ్ఞానం చిక్కుంది. దానికోసము ఈ మోక్షము అనేది సెల్ఫిష్ కాదు, ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్ బట్ నాకు గొత్తులే. పగ్గం అక్కడ ఉంది, నేను కొత్తగా పగ్గం తెచ్చిపెట్టే పని లేదు, నేను దాన్ని తప్పక తెలుసుకోవడాను. ఏమంట పాము అంట, పాము లేనే లేదు అక్కడ. అలాగా సో మోక్షం అనేది ఎవరో ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు. ఎవరైనా ఇచ్చిన పెట్టుకోండి, పర్మనెంట్ ఎక్కడ ఉంటుంది, పైడిస్తుంది అది. సో ఆల్రెడీ ఇట్స్ బిల్ట్ ఇన్. మరి నేనేం చేయాలా? ఇప్పుడు మన దగ్గర గంధం ఉంది, ఆ గంధం ఏమైంది, ప్యాడ్లో పొడిపోయింది, ఆ కెసర్లో పొడిపోయింది, ఆ గలీజ్లో పొడిపోయిందే, నీళ్ళొపన కొలిచి 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 పైన తొట్టంతా పాచి కట్టిచ్చింది. ఇప్పుడు దాన్ని చూసే అంటే వాంతికి వస్తుంది, వాసన గొప్ప వాసన. మీరు ఏం చేయాలా ఇప్పుడు? దాన్ని ఏమి చేసే పని లేదు, ఊరికే నీళ్లు బాగా కడగండి, బ్రష్ చేసుకొని తిక్కండి, ఎంత లోపల తొట్టు గంధమే ఉండేది, అప్పుడు గంధం వాసన వస్తుంది. మీరు కొత్తగా గంధం తెచ్చి పెడతారా? మరి ఏం చేశారు మీరు? పైన ఉండే గలీజు తీశారు, అంతే. చూడండి, మోక్షం అనేది ఎవరు ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు, స్వతహా సిద్ధము. ఒక పుల్ల కంటుండి అది ఆత్మమే, దానికి కూడా ఎవరు ఇచ్చే పని లే. రాయి ఉండి ఆత్మమే. మీరు అడగచ్చు, సార్ రాయిలో ఏం ప్రాణం ఉందా? ప్రాణం లాగా ఉండొచ్చు, శక్తి ఎంత ఉంది? ఆటమ్ బాంబు ఏమి ప్రాణం ఉందా? మండ్ లోపం చేసిండేది అది, ఒక కణం తీసుకుని దాన్ని డివైడ్ చేసుకుంటా వస్తుంది, అది ఆటమ్, ప్రోటాన్ న్యూట్రాన్ అనరి, ఆ కొనా ఇదే ఆటమ్. అది అంత శక్తి ఉంది, ప్రపంచంని నాశం చేసేంత శక్తి ఉంది ఆ మండ్లో. అవుట్ ఒక శక్తి లేదు ఉంటానండి, చూస్తాం మీరు. సో ఎక్కడ లేదు పరమాత్ముడు, మరి ఆ శక్తిని ఏమంటారు? మరి అది ఆత్ముడు కదా, దానికోసము ఆత్ముడు అంతొట్లు ఉండడు. ఎక్కడ దేవుడు లేకుండా తొట్ట అనుపంక్తిని కొందాడు అని చెప్పినట్లయింది. ఇప్పుడు మీకు కొనాలు చెప్తాను, మీకు ఇంకా క్లియర్గా అవుతుంది. ఒక కళ్యాణి ఉంది, కళ్యాణి చాలా ఆడమేం లేదు, అంత ఒక 10 మెట్లు నీళ్ళు ఉంది అంతే. సారీ, ఈ కళ్యాణి లోపల లోపంతో ఒక డైమండ్ పడింది, అయితే నాకు ఆ డైమండ్ కనపరిస్తలేదు. సో ఇలా పైన తోట ఏమైంది అంటే ఆ తామర పువ్వులు పాచి కట్టుకొనేసింది, అంత పాచి ఉంది. ఇప్పుడు నాకు ఈ డైమండ్ ఉంది, నాకు అది ఇలా కనపరిచలే. 12 గంటలు ఆ సూర్యుని కిరణాలు పుడతా ఉంది, మరి నేనేం చేయాలి ఇప్పుడు? డైమండ్ కొత్తగా పెట్టే పనులే, అక్కడ ఆల్రెడీ ఉంది అది. మరి నేనేం చేయాలి? పైన ఉండే పాచి తీయండి. పాచి తీసిన తక్షణము అక్కడ వేవ్స్ ఉంది, వాటర్ వేవ్స్. ఆ వాటర్ వేవ్స్ అనేది ఏమిటంటే, మనం ఒక రాయి ఏమైనా నీళ్ళు కొడితే దాని చుట్టూ ఒక వేవ్స్ వస్తుంది, ఆ వేవ్స్ తిరుగుతూ ఉంది అది. దాన్ని కనుకి పాచి ఎప్పుడు తీస్తారో, అక్కడ డైమండ్ ఉండేది కనపడిస్తూ ఉంది, 12 గంటలు నీళ్లు ఆ పాచి నీళ్ళు శుద్ధంగా ఉంది, పాచి కట్టుకొనేసింది. ఆ పాచి తీసిన తక్షణము నాకు ఆ వేవ్స్ ఉంది కదా, ఆ వేవ్స్ ఇంకా నాకు ఇంకా స్పష్టంగా గుర్తు అవుతాలే. మరి ఇప్పుడు నేనేం చేయాలా? ఆ వేవ్స్ ఉంది కదా, దాన్ని నిలిచిపెట్టాలా. అది నిలిచిపెడితే అప్పుడు లోపల కింద ఉండే డైమండ్ ఎలాగుంటుందో అలాగా నాకు కనపడిస్తుంది, జ్ఞానమవుతుంది, అంతే కదా. ఇప్పుడు మన మనసు లోపల పాచి కట్టుకోంది. ఏం పాచి? కామ, క్రోధ, లోభ, మోహ, మత, మాత్సర్య. ఈ కామ రావణం లోపల ఉండే, అది ఆడదానిపైన కావచ్చు, దుడ్డుపైన కావచ్చు, అహంకారంపైన కావచ్చు. కామము, కామ, క్రోధ, కోపము, మనకుండే కోపం ఇంకా ఎంతో కాల్చేస్తాము. కామ, క్రోధ, లోభము వీళ్ళకు ఉండే కదా, పురంధరదాసులకి జిపుణతనము, స్టింజీ, అట్లా
అట్లా కామక్రోధ లోభ మోహ మనకి వస్తువులపైన మోహం ఉంటుంది. చూడండి ఇప్పుడు మన తల్లి తండ్రిలో లేకుంటే తమ్ముళ్ళలో పెండ్లం పేరు బిడ్డల పైన మోహం ఉంటే మనకు దుఃఖం వస్తుంది. ఈ మోహము కామక్రోధ లోభ మోహ మద అహంకారం. రావణునికి అహంకారం ఉండే, భక్త ప్రహ్లాదుడు వాళ్ళకి అహంకారం ఉండే, అది ఉండకూడదు. దుర్యోధనుకి అహంకారం ఉండే. నాలుగో కోణానికి కడుక్మంట ఏమంటారు దానికి, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్య. మాత్సర్య అంటే కడుక్మంట, దానికి ఇంగ్లీష్లో ఏమంటారు జలసి. దుర్యోధనుకి జలసి ఉండింది. సో ఇవే మనకు శత్రువులు. దీన్ని మనము కొడుకు అంటాము. మన మనసులో ఇది ఉంటే మనకి ఆ వస్తువు బాగా కనపడచేయలే. ఇప్పుడు నేనేం చేయాలా, కొడుకంతా తీయాలా, అప్పుడు తీయాల్సి నేనేం చేయాలా, ఈ యమనియమాలు చేయాలా. యమనియమాలు ఫస్ట్ ఎత్తుకుంటేనే నాకు ఇది పైన తొట్టు ఉండే పాచి తీయాలా, దానికి కర్మయోగ. కర్మయోగ అంటే ఏమి, నేనేం చేస్తున్నా నేను చేస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు, పరాపేక్ష ఉండకూడదు, ఈక్వల్ బ్యాలెన్స్డ్ మైండ్ ఇంకా చేయాలి. ఇది దేవుని కార్యం ఉంటే చేయాలి. ఇది చేసేదానికి మనస్సు శుద్ధి అవుతుంది. మనసు ఎప్పుడు శుద్ధి అవుతుందో ఆ కళ్యాణి పైన ఉండే ఆ ఇది ఏమంటారు దాముర పువ్వ, ఆ పువ్వులు ఆకులు ఆ పాచి అంత పైడిస్తుంది. పైన తక్షణము ఇప్పుడు ఆ శుద్ధమైపోయింది. దానికి ఇంకా శుద్ధం కావాలా, ఇంకా కొంచెం శుద్ధం కావాలా. ఆ రింగ్స్ ఉంది కదా, ఆ నీళ్ళొప్పున వేవ్స్ వస్తాం కదా, అది పోవాల. అది పోవాల అంటే మనము కాన్సన్ట్రేషన్ చేయాల. ఇప్పుడు కాన్సన్ట్రేషన్కి ఇప్పుడు ఇక్కడ ఉండేది కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు తీసేదానికి ఇవి చేయాల. ఏమిదే యమ నియమ ఇట్లావన్నీ మంచి గుణాలు ఇవన్నీ చేయాల. ఇప్పుడు అవన్నీ తీసేస్తున్నాయి. ఇప్పుడు అక్కడ వేవ్స్ వస్తూ ఉంది, నా మైండ్ హెపజార్డ్ మైండ్ లోపల థాట్స్ వస్తూ ఉంటుంది, వెనకలది ముందరిది అంతా. దానికి ఒక కాన్సన్ట్రేషన్ కావాలా, ఆ థాట్స్ అంతా పైడాల. అప్పుడు ఏం చేయాలా మనసుకి, ఈ జప్మీయల్లా జపించేదానిక మీకు మనసు కాన్సన్ట్రేషన్ వస్తుంది, ఏకాగ్రత వస్తుంది. ఇప్పుడు మనం జాబ్ చేస్తే ముడిపోయి ఉంటాం కదా, అలాగ నాకు జపంలో కావాలా. అప్పుడే సింగిల్ థాట్ ఇది, నేను జాబ్ చేసేటప్పుడు నాకు మల్టిపుల్ థాట్స్ ఉంటుంది, దానికే నేను 3 గంటలు 8 గంటలు నేను అట్లే చేయొచ్చు. బట్ యూట్లో ఉన్న సింగిల్ థాట్ రామ 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 అంటే నా మనసు అక్కడే ఉండాల. అంత కాన్సన్ట్రేషన్ వస్తే ఎలా అంటే ఈ ఆత్మతత్వం చాలా సూక్ష్మంగా ఉంది, కండ్లు కనపరచలే, కర్మేంద్రియాలు చిక్కేలే, జ్ఞానేంద్రియాలకు ముట్టే కయలే, మనసు బుద్ధి చిత్త అహంకారానికి ఎటుకే లేదు, అంత సూక్ష్మంగా ఉంది. ఆ దానికోసము నేను మనసు చాలా షార్ప్ కావాలా, కాన్సన్ట్రేషన్ చేయాల. ఆ కాన్సన్ట్రేషన్కి చేయాల్సి పడుతుంది. కాన్సన్ట్రేషన్ని దాంట్లో ఎంత శక్తి ఉంటుంది అనే దానికి ఇప్పుడు సూర్యుని వేవ్స్ ఇక్కడ వస్తూ ఉంది. సో నేను దీన్ని తీసేస్తాను, ఇంకా ఇది ఆయాన్ని చాలు, ఇంత దీన్ని తెలుసుకుంటే చాలు. ది చార్ట్ నేను తీసేస్తాను. ఓకే, ఓకే. ఓకే, సో కాన్సన్ట్రేషన్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాము. ఇప్పుడు సూర్యుని కిరణాలు ఇక్కడికి వస్తూ ఉంది, నేను పేపర్ పెడతాను ఖాళీ లేదు, బట్ దీనిపైన ఒక లెన్స్ పెడతాను సేమ్ సూర్యుని కిరణాలు. ఆ లెన్స్ని నేను ఇంత అడ్జస్ట్ చేసే అంటే ఆ లెన్స్ని ఈ పేపరు కాన్సన్ట్రేషన్ ఆ అన్ని రేసు ఒకతోటి వచ్చింది కాన్సన్ట్రేషన్ ఆ పేపర్ కాలిపోతుంది. నా మనస్సు అలా కావాలా, ఆ ఒక కాన్సన్ట్రేషన్ ఎంత కాన్సన్ట్రేషన్ రావాలంటే అంత కాన్సన్ట్రేషన్ వస్తే అప్పుడు నేను ఆ సూక్ష్మంగా ఉంది ఆత్మతత్వ నేనే, అది ఎవరు ఇచ్చేది కాదు. అయితే ఈ డిస్టర్బెన్స్లంతా తీసేసేడల్లా నేను. కొనాకేం కావాలా, మనస్సు కూడా ఒక డిస్టర్బెన్సే, ఆ మనసుని కూడా విడిచిడల్లా
ఆ మనసు విడిచేదానికే ఇంత సాధనలో. అట్లా నిద్రలో మన నిద్రపోతుంది, నేనేం చేస్తాను, మనసు ఇడిస్తే నిద్ర వస్తుంది. బట్ అక్కడ ఆత్మస్వరూపంగా ఉంటాము, బట్ నాకు అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఉండేలే. మరి మీరు ఇక్కడ మనసు ఇడిస్తే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఉండలే, నిజము. నిద్రలో పోతే మనసు ఇడిస్తే ఎక్కడ ఇట్లా ఇన్స్ట్రుమెంట్ ఉండదో. వేకింగ్ స్టేట్లో కూడా నేను సాధన చేసేటప్పుడు మనసుని విడిచిడల్లా, మనసు విడిచి నేను నిద్రకు పోకూడదు, వేకింగ్ స్టేట్లో ఉండల్లా. బట్ మీకు అక్కడ ఇన్స్ట్రుమెంట్ లేదే, మనసు లేకుండా మీకు ఇన్స్ట్రుమెంట్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మరి జ్ఞానం ఎట్లా అక్కడిని ఇంకా మీరు ఏం వెతుకొని వస్తారు, అది ముఖ్యం. అంటే వాళ్ళకి బుద్ధుడు ఆ కొనాధీనము వాడికి ఆ రియలైజ్ అయినప్పుడు హీ గేమ్ విత్ ది బ్లిస్. ఇప్పుడు ఒక ఎనుము నీళ్ళు స్నానం చేసేకపోతుంది, అంటే కొచ్చేదో ఎనుముంటే గొత్తు కదా, మీకు గొత్తు కదా, మీకు ఎనుముంటే ఓకే, అది కొచ్చేలో ఉంటుంది. ఎప్పుడు ఒక కొచ్చే నీళ్లు ఉంటుంది, దాంట్లో ములిగింటుంది, అది లేచి తిరిగి భూమిపై నడుచుకొని వస్తున్నప్పుడు ఆ కొచ్చే అంత తొట్లు పడుతుంది. మనం ఇప్పుడు స్నానం చేస్తాము, స్నానం చేసి బాత్రూమ్ ఇంకా వచ్చిన తక్షణం మన దేహం ఇంకా నీళ్లు తొట్లు పెడుతుంది. అలాగా ఎవరు ఈ మనసిడిచి బ్రహ్మండ్లో ఒకటి అవుతారో, ఇప్పుడేమైంది, ఆత్ముడు ఉండడు, బ్రహ్మడు దేవుడు ఉండడు, దాని చేతిలో మనస్సు ఉంది, అన్నీ కలుబెరికి అయింది, రెండు మిక్స్ అయింది. ఇప్పుడు నేను దాన్ని ఈడ్చి ఇబ్బరి ఆత్ముడుగా ఉండాల. నిద్రలో అది దేవుడు ఇచ్చిండే శాంపల్లో, అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ లేదు, దానికే నాకు అక్కడ అనుభవం అయ్యలేదు. మరి మీరు ఇక్కడను మనసు ఇడిచేయంటే బేకింగ్ స్టేట్లో నేను సాధన చేసి మనసు ఇడుతున్నప్పుడు అక్కడ కూడా ఇన్స్ట్రుమెంట్ ఉండేలే. నేను ఆ సమాధిలో ఉన్నప్పటి వరకు, అంటే అక్కడ ఆత్మతత్వంలో ఉండే వరకు, తిరిగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏమి ఎత్తుకొని వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను అక్కడ పగ్గుము చూసే మొదలు దిగులు ఉండే, ఇప్పుడు నాకు పగ్గుము అంటే గొత్తాయా, ఆ ముఖములో ఎంత నవ్వుంటుంది, అరే మనకు ఒక సిగ్గు కూడా అవుతుంది. ఏం సిగ్గది, ఛే పగ్గుమును పోయి నేను పాము అనుకుంటున్నా, అది మనమే ఇట్లా కొట్టుకుంటాం, ఎంత దడ్డుడు నేను అంటే అనింది. మనకు ముఖములోపున ఒక సంతోషం ఉంటుంది, అయ్యో నేను ఎంత ఎదుర్కొంటున్నా అనింది. అప్పుడు మనకి దిగులంతా పోయేసి ఉంటుంది. అట్లా నేను ఆత్మని కండుకుంటే సాధన చేసి అప్పుడు నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఐ విల్ గెట్ దట్ బ్లిస్, జ్ఞానము. ఇంకా నాకు ఈ డౌట్ ఉండాలే. రామకృష్ణ పరమహంసలు చెప్తారు కదా, నిన్నెట్లు చూస్తూ ఉన్నాను దానికింత బాగా చూస్తూ ఉన్నాను ఆత్మని ఏంట, ఆ జ్ఞానం వస్తుంది. ఒకసారి ఆ జ్ఞానం వచ్చి ఇంకా మిమ్మల్ని నిడిచిపోయలేదు, తిరిగా సాధన చేసే పని లేదు, ముగిసిపోయా అంతే. ఎప్పుడు నేను ఆత్మస్వరూపుడు ఉంటే గొప్ప అయితే మనకి పుట్టు లేదు, సావు లేదు. నిద్రలో నాకు అబద్ధాన్ని నేను పుట్టినాను అనిపిస్తుందా, చేస్తాను అనిపిస్తుందా, కరోనా దిగులు ఉంటుందా, యావటి దిగులు లేదు. ఇది ఈ ఆనందం ఎవరికి వద్దు 100%. ఇప్పుడు నిద్రకి సాధన చేసి మనసీడ్చి నేను ఇక్కడ ముక్తులై వచ్చేకు వ్యత్యాసం చెప్తాను, మీకు ఇంకా బాగా అర్థమైంది. ఇప్పుడు నా దగ్గర రెండు పాత్రలు ఉంది, రెండు చెంబులు ఉంటా పెట్టుకోండి, చిన్న చెంబులు, మిళ్ళ. మనం కాశీయాత్రకు పోతే మిళ్ళ నీళ్ళు తెస్తారు కదా, అట్లా ఓకే. నేనేం చేస్తాను, ఒకటిని ఇటు పెట్టుకుంటా, ఇంకొకటిని ఇటు ఓపెన్ పెట్టుకుంటా, రెండు తీసుకొని పోయిందే కళ్యాణిలో నీళ్ళలో డిప్ చేస్తా, రెండు ములిగింటుంది, నీళ్ళలోనే ములిగింది రెండును, నేను వచ్చినప్పుడు వాపస్ తీసుకొని వస్తాను, ఈ ఇట్లోపున ఆ గంగే ఎత్తుకొని వస్తాను అమృతం, దీంట్లోపున అది బార్లేసేంటే దాన్ని, ఇంకా రెండు నీళ్ళలోనే ఉండే, అమృతంలోనే ఉండే, బట్ ఇది వచ్చేటప్పుడు ఏమీ తేలే, ఎలా దీంట్లోపున నీళ్ళు నిల్చుకోనేలే, నేను నిద్రపోతే ఏమీ తెచ్చలే. బట్ అక్కడ నిద్రలో ఆత్మలోపనే ఉంటుంది, నీళ్ళలోపనే ఉంటుంది. ఇక్కడ వేకింగ్ స్టేట్లో నేను సాధన చేసి నా మనసు ఇడ్చి ఆత్మతత్వంలో నిల్చుకుంటే వాప్స్ వచ్చేటప్పుడు నేను ఆ అమృతం ఎత్తుకొని వస్తాను. ఇది డిఫరెన్స్ నిద్రకి సాధన చేస్తున్నప్పుడు. సో ఇక్కడికి ప్రవచనం ముగిస్తుంది సాధనల్ని. ఓం శాంతి శాంతి శాంతి. సో నేను ఇది ఎండ్ చేస్తా ఉన్నాను, ప్రశ్నలు ఉంటే అడగచ్చు.